ఉన్నా సరళ, ఈ పాటికి లేచే ఉంటుందమ్మా. రామయ్య అక్క లేచిందేమో చూడు. అలాగేనమ్మా. వస్తున్నారమ్మా. ఎంతట కాంతునో లలిత ఇంపుదలిర్పగా కౌగలింతలో. లలిత లలిత అన్ గిరి, లైలా అన్ మజ్ను, రోమియో అన్ జూలియట్. స్వీట్ స్వీట్ కాంబినేషన్. రాణి రాణి,
ఇదిగో మిమ్మల్ని సిద్ధాంత్ గారు వచ్చుకొచ్చినారు కనపడం లేదు. రామ 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 రామా, మీరు ఇలా సదరంగం ఆడుకుంటూ కూర్చుంటే అబ్బాయి పెళ్లి అయినట్టే. బే ఎందుకమ్మా, నువ్వు ఇలా కరకరలు ఆడుతూ ఉంటే కళ్యాణం అయిపోయినట్లుగా. బాగా చెప్తారా పెళ్లి కుమారుడు గారు, ఎంతటి కళ్యాణం అవుతుందా అని చూస్తున్నారు. ఆయన చూస్తున్నారు, మీరు వచ్చిన పని చూడండి. చిత్తం ఇదిగో లగ్న పత్రిక తయారు చేసే ఉంచాను, వచ్చే శుక్రవారం ఉదయం మిథున లగ్నానికి. ఈ దగ్గరిపోయింది చూసుకో అమ్మా. అయితే జడ్జి గారికి ఎంత చేయమంటారా? ఇంకా అంటారా అని ఆయన అడుగుతారేంటండి, త్వరగా వెళ్ళండి. చుబక అదేనమ్మా, వెళ్ళండి వెళ్ళండి త్వరగా. సెలవు మరి, వెళ్ళండి. మధ్యదారులో మీ సంభావంలో అవి చూసుకోకుండా సరాసరి జడ్జి గారి ఇంటికి వెళ్ళి అందజేయాలి వెంటనే. పదండి పదండి త్వరగా. కూర్చోండి. థ్యాంక్స్. పర్వాలేదు మిస్టర్, ఇది ధర్మం కాదు, అబలం గౌరవించమన్నారు. అంత అబలం కాదు, మేము నించగలం. అయినా చూసే వాళ్ళు మామూలు తిడతారు కదండి. దయచేసి కూర్చోండి. దయచేసి మీరు ఊరుకోండి. చూసారు, తగ్గిస్తే మంచిది అనుకుంటాను. దూంటి, ఓహో జోడు కొత్తది, జారుంటుంది. కొత్త జోడు అంతే
నలిగితేనే కానీ చెప్పినట్టు విందు. నా తోడు కూడా అంతే, నన్ను ఎన్ని సార్లు కలిసింది ఇప్పుడు సరిపోయింది. చాలండి. చాలంటే సరేనా? ఆ నర్స్ అబ్బా ఇంత వేడా, కొంచెం ఓర్చుకోవాలి. అయిపోయిందిగా. నర్స్ బ్యాండేజ్. నేను ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళదు కానీ ఇప్పుడు నొప్పి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం బాగుంది. మరి ఎవరుకున్నారు? మా డాక్టర్ గారు చేయరాస్ అంటే ఒకే డెసలో ఫనా. సరే కానీ పోయి బేబీ తీసుకురా. చూడండి కాలుకి బాగా రెస్ట్ ఇవ్వాలి, నడవకూడదు సుమా. పెట్టాను సార్. ఏంటో అదేంటి బేబీ సార్? అదేంటో నేను బేబీ ట్యాక్సీ తీసుకురామంటే బేబీని తీసుకొచ్చావు. బేబీ ట్యాక్సీయా సార్? అంటే చిన్న కారు. ఉదయం నుంచి అన్ని ప్రసవ కేసులేగా సార్, అందుకోసం నేను బేబీ అడిగానే బేబీని పట్టుకొచ్చింది సార్. క్షమించండి సార్, ఎక్స్క్యూజ్ సార్. తీసుకోండి సార్. సారీ సార్. సారీ సార్. మంచి శిష్యుని సంపాదించారండి. చాలా మంచివాడండి, చూస్తేనే తెలుస్తుంది. మీ పేరు? లలిత. అడ్రస్? 45 బాబుజీ రోడ్. నేను పదవి నేనే అటు వచ్చి చూస్తాను. నేను వచ్చి చెప్పేంత వరకు కలగకుండా ఉండాలి సార్. ట్యాక్స్ వచ్చింది సార్. కమాన్ ప్లీజ్. ఏం నిర్ణయించారు? చెప్తాం. దశమి శుక్రవారం ఉదయాన్ని 10:39 మిథున లగ్నానికి సుముహూర్తం నిశ్చయం చేశారు. అనుకున్నదేగా రామయ్య. అమ్మా సెలవు తీసుకుంటానమ్మా. మంచి. అమ్మా ఈ చీర అయితే అక్కడ బాగుంటుంది కదా? అవునమ్మా. అక్క ఈ చీర మీకు నచ్చిందా? ఇలా వీటిలో నీకేది బాగుందో చెప్పు. ఏంటిది నీకు పెళ్లి చీరక్క? నాకు పెళ్లి చీర ఏమిటి? అదేమి తెలుసా అలా అడుగుతూ? ఇదిగో లగ్న పత్రిక. దశమి శుక్రవారం నీకు ముహూర్తం నిశ్చయించావమ్మా. ఏమిటమ్మా ఇది? నన్ను అడగకుండా నిర్ణయించడం ఏమిటి? జీవితంతో సంబంధించిన విషయమా మరొకట? అందుకే అన్ని మంచి చెడ్డలు ఆలోచించి మీ నాన్నగారు ఈ సంబంధం నిర్ణయించారు. మరి మాట్లాడు. నాకు ఇష్టం లేకపోయినా అంతేనేమిటి అక్క? దీనిలో నీ ఇష్టము నా ఇష్టము కాదు, మీ నాన్నగారు ఇష్టం. వారు కోరినట్లు జరిగితేరవలసింది. మా అన్నగారి ఇష్టం రావయ్య. అమ్మా పందులు వేసే వెంకాయని తీసుకురా. అలాగేనమ్మా. ఎలా వీణా, నాన్నగారి ఆత్మ శాంతించాలి, అమ్మకి ఏ విచారం లేకుండా ఉండాలి, అది ఆలోచించక్క. బాగా ఆలోచించాను కనుక ఈ పెళ్లి వద్దంటున్నాను. వాళ్ళిద్దరి సంతోషం కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా? నువ్వే ఆలోచించు సరళ. వాళ్ళు పుట్టెడు ఆశతో ఉన్నారక్క. మన ఆశలు మనకు ఉన్నాయి, రెండూ నెరవేరు కదా. సరళ ఎలాగైనా మెల్లగా అమ్మతో చెప్పు, నాకు నిద్ర వస్తుంది. చూసిస్తానక్క. నాకు ఉంది.
ఉన్నాయమ్మ. మీ నాన్నగారు కోరిక నెరవేరింది. చందమ్మ, అక్క డాక్టర్ పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఎక్కడికి, ముందు అమ్మకి నాన్నగారికి నమస్కారం చే, తర్వాత నీ ఇష్టం. సరే. మంచి ఈనాం ఇవ్వాలి. సరళమ్మ గారు బియ్య పాస్ అయినప్పుడు నాన్నగారు నాకు మంచి చరిత్రలు ఇచ్చారు తెలుసుగా. అలాగే రామయ్య. చూశారా అమ్మా, ఇవాళ పరీక్ష పాస్, రేపు పెళ్లి, వస్తే అన్నీ అలాగే కలిసి వస్తాయమ్మా. మా అక్కంటే ఏమనుకున్నా మరి. తన్ని తన్నా తన్ని తన్నా తన్ని నని 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 నా తన్ని నిన్న తని నని 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 నా ఉంటే తాగునా అంటే ఆగునా ఉక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూచక్కిలి ఇంతలు పెట్టకుండునా ఉంటే తాగునా అంటే ఆగునా ఉక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూతక్కిలి గింతలు పెట్టకుండునా తింటా ఉండునా ఎంతో పండునా బిక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూ చెప్పల మీద తేలకుండునా తింటా ఉండునా ఎంతో పండునా బిక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూ చెప్పల మీద తేలకుండునా మాట్లాడేది కొమ్మ భుజాలు రానవమ్మ ఒకటి ఒక్కసారి చూడమ్మ ఏ ఉంటే తాగునా అంటే ఆగునా ఉక్కిరి బిక్కిరి చేయకుండునా ఇవల్ల పూ తక్కిలి గింతలు పెట్టకుండునా అదే ఆలస్యం ఎందుకైంది అని అడుగుతున్నా. ఏం చెప్పుంటారు సార్? వద్దు ముర్రు అంటే అప్ప కూతుర్ని కట్టేశారు, నా పప్పు వచ్చేస్తుంది సార్. సార్, ఇంట్లో సరసం విరసం రెండు రేసు గుర్రాలకు పైడుతున్నాయి సార్. అప్ప నా ఒక్క పెళ్ళం 50 మంది ఇన్పేషెంట్ తో సమానం సార్. సరేలే వెళ్ళి వెళ్ళు, రోజులంతా నీకోసం కూర్చున్నారు. ఏదో చెప్పాలని వచ్చాను. నీకంత కష్టం ఉంటే వెళ్ళిపోతాను. అదేమిటో చెప్పకుండా వెళ్తారేంటి? ఎందుకులేండి? చెప్పండి, వెళ్ళాము చెప్పండి. ఏం లేదండి, పేపర్లో మా రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్? ఏం రిజల్ట్స్? MBBS ఫైనల్ రిజల్ట్. వాట్, మీరు MBBS?
అరే ఈ నంబర్ ఎంత? 369. అరే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు, హ్యాపీ, వెరీ హ్యాపీ, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారా? నేను అప్పుడే అనుకున్నాను సార్ ఒకే రోజు ఫోన్ చేస్తానని. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. నేను వస్తానండి, టౌన్ క్లబ్ లో మా ఫ్రెండ్స్ ని చూడాలి. చూడండి ఒక క్షణం, నేను అటు వస్తున్నాను, కొంచెం కాఫీ తాగిపోతాను ప్లీజ్. గోపాల నాకు చూస్తూ ఉంటాను. ఎస్ సార్. నన్ను చూస్తారే అండి పేషెంట్స్. మర్చిపోయి త్వరగా తీసురా. ఎక్సెస్ మీ టచ్ మార్క్స్ వస్తాను. కొంచెం ఇక్కడ వస్తాను. అరే ఇంకా నిల్చొనే ఉన్నారే, భలేవారేనే కూర్చోండి. ఇదిగో ఇంకా కాఫీ తయారు కదా, తొందరగా తీసురా. పానకం చేయలేదు కదా? లేదు బాబు. మీరే తెచ్చారా? మీరు తాతని ఇదిగో ఇదిగో అని పిలుస్తుంటే మీ ఆవిడని పిలుస్తున్నారని అనుకున్నాను. నాకు పెళ్లి కాలేదండి, నేను ఇంకా ఒంటరిగాడిని. మా నాన్న కాలం నుంచి తాత అక్కడే నన్ను కనిపెట్టుకుంటున్నాడు. నాకు వంట అవి చేసి పెడుతూ కింద హాస్పిటల్ పని కూడా చూస్తుంటాడు. అన్నట్టు మీరు పరీక్ష పాస్ అయ్యారు కదా, ప్రాక్టీస్ పెడతారా? మాకు ప్రాక్టీస్ ఒకట. లక్ష సరిగా మన దేశంలో ఆడవాళ్లకు వంటిల్లే వైకుంఠం, పోయే పురుషార్థం కదా. బాగుంది, ముసలి పనిలో రావాల్సిన వేదాంతం అంతా మీకు ఇప్పుడే వచ్చినట్టుంది. ఇంకేమవుతుంది, నన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి మా అమ్మ సిద్ధపడుతుంది. పెళ్లి చేయటానిక? ఎవరా పెళ్లి కొడుకు? ఆ రిటైర్డ్ ప్యాసింజర్ లేరు అతనికా? చె, ఆయన కొడుకు గిరికి. ఓ, ఇంకే చాలా అందగాడు, స్టైలిష్ గా ఉంటాడు, ఆస్తి పాస్తి బాగా ఉన్నవాడు. అయితే మీరే పెళ్లి చేసుకోరాదు? కాలండి కాలు 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 కాలు. అయ్యో ఇంత కోపం అయితే ఎలా? లేకుంటే ఆడవాళ్ళ మనసు గ్రహించకుండా. గ్రహించాను, లేకపోతే కాలు నొప్పి కూడా మరచి. అవును, కాలు నొప్పి కూడా మర్చిపోయాను. ఏ కాలు వెనికిన తాత? పర్వాలేదు బాబు, నువ్వు డాక్టర్వేగా? ఈవే డాక్టరే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అయితే ఇంకే? చాలా సంతోషం, చాలా సంతోషం బాబు, ఎన్నాళ్ళకి చాలా సంతోషం. అదేంటి తాత? మనల్ని ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాడు.
వినాయ గురవయ్య పట్టుకెళ్ళు. మంది ఈ మంతో ఫణాలు అయిపోద్దా కొడుసులు. ఈ పేరు మీరు రామూర్తి. రామూర్తినా? ఇది జ్వరం తగ్గటం లేదండి. తగ్గుతాయా? మంత్ తీసుకుంటే కదా జ్వరం తగ్గడానికి. తీసుకో. నీ పేరేం పేరేమ్మా? సులోచన దేవి. పట్టుకెళ్ళి. ఆరు మోతాదులు. హలో. తగలేదు. నర్స్ నోట్ డౌన్ చేస్తే వెళ్ళి ఆపరేషన్ చేద్దాం. హలో లలిత. గోపాల సార్, మేము అక్కడ బయటికి వెళ్ళొస్తాం, హాస్పిటల్ చూస్తాడు. చాలాసేపటి నుంచి కలిసి ఉన్నాను. డాక్టర్ గారు ఏం రాసినకుండా వెళ్ళిపోతున్నారే? ఏంటమ్మా? ఏంటి? చాలాసేపటి నుంచి కలిసి ఉన్నాను. డాక్టర్ గారు ఏం రాసినకుండా వెళ్ళిపోతున్నారే? వస్తున్నారు, వస్తారు, వచ్చిస్తారు. ఆయన వెళ్ళేది హృదయం లేదు. హృదయం సంబంధించిన కేసు, పెద్ద కేసు. ఈ హృదయం ఆ హృదయం లేదు. కూర్చో. ఊకేడీలో ఫోన్ చేస్తారు. కూర్చోమ్మా, కూర్చో. లలిత, మీ అమ్మగారితో చెప్పి చూడకూడదు. లాభం లేదు. పెళ్లి ప్రయత్నాలన్నీ జోరుగా సాగిపోతున్నా. లక్ష సారలే లలిత, నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టాను. సరే గాని ఈ గండం తప్పడం ఎలాగా? అదంతా నాకు వదిలిపెట్టు. మనసుంటే మార్గం ఉండదా? కన్నులలో నా వెలిగింటి ప్రేమ జ్యోతి, వెదుకాడే కన్నులలో నా వెలిగింటి ప్రేమ జ్యోతి. ఆనంద సాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా. పులకించే గుండెలలో నా పలికింటి ప్రేమ గీతి, పలికించే గుండెలలో నా పలికించి ప్రేమ గీతి. ఆనంద సాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా. మనసూగించే మధుమాస వేళ కొసరుచు పాడే కోయిల బాల, కొసరుచు పాడే కోయిల బాల. అనురాగ భావగీతి ఆలకింత దేవా, వెదుకాడే కన్నులలో నా వెలిగించి ప్రేమ జ్యోతి. ఆనంద సాగరాన తేలి ఆడరావా, నీ ఓలలాడరావా. ఏమమ్మా? ఏమమ్మా? చదవా.
ఏమిటమ్మా ఇప్పుడు చేయడం? ఏమిటి చేయడం అమ్మా? పరువు పోతుంది. అదేమిటమ్మా, ఎందుకు అలా కూర్చున్నా? ఆ బావగారే ఉంటే ఈ వివాహం ఇంకెంత దివ్యంగా జరిపించేవారు. ఆ అదృష్టం మనకు లేదు, విచారిస్తే ఏం లాభం? అది కాదండి. ఇంకేమిటి మరి? ఈ శుభ సమయంలో కంటనీరు పెట్టడానికి మా వల్ల ఏమైనా లోపం? కాదండి, ఈ పెళ్లి జరగటానికి లేదండి. లేదు అంటే? ఏం చెప్పేదన్నయ్య, లలిత మరొకరిని పెళ్ళాడిపోతుంది. ఏమిటి? ఇంకొకరిని పెళ్లి? ఈ సంగతి చెప్పడానికి ఇదేనా సమయం? ఇప్పుడా చెప్పడం? ఇదేనా మర్యాద? ఇంతమంది పెద్దలతో వచ్చామే పెళ్లికని ఇక మేము నలుగురిలో తలెత్తుకు తిరగలమా? మాకెందుకు అవమానం? మీ మాట నమ్మినందుకేనా? ఇంకా జడ్జిగా సమానం, జడ్జిగా సమానం. సంకల వేసావు పేరు గొప్ప ఊరు దిద్దా. దాచిన మొగడ వేరుందన్నట్టు తీరా పెళ్లి పెట్టుకు వచ్చేవాడికి చల్లని కమలు మెల్లిగా చెప్పింది. ఇలా మచ్చిపుచ్చి మారాడు కదా, ఎంతకాలం నుంచి ఆలోచిస్తుంది ఈ మహాతల్లి. అందుకే ఈ సంబంధం వద్దు, మూడు రోజులు చెవులు బట్టి కోరాను. నా మాట వింటేనా? జడ్జి గారి మాట నిరాకరించరని, పెద్ద తరహాగా నడుస్తారని అనుకున్నాం, కానీ ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారని, అవమానం పాలు చేసి ఇలా అలగా దనం కట్టి నీచంగా తయారవుతారని ఎప్పుడు అనుకోలేదు. క్షమించండి, క్షమించండి. నీచంగా ప్రవర్తించడం మా ఇంట అంటలేదు, మోసం చేయాలనే ఉద్దేశం మాకే కూడా లేదు. మేము మీలాగే పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడేవాళ్ళమే. ఆత్మగౌరవం మాకు ఉన్నది. ఈ క్షణం వరకు ఈ సంగతి మాకు కూడా తెలియదు. అంతకు పది రెట్లు మేము కుమిలిపోతున్నాం, నమ్మండి. మీరేమైతే మాకే, ఇప్పుడు మేము ముసుగు వేసుకుని వచ్చిన దారిని పోవాల్సిందేగా. జడ్జి గారి సంబంధం చేసుకుంటున్నామని ఇంత అట్టహాసం చేసుకొచ్చామే? దానికేమీ విఘాతం లేకుండా నాదొక్క మనవి, మీ మాట కడ్డొస్తున్నందుకు క్షమించండి. ఇది ఆలోచనకు సమయం కాని ఆవేశానికి కాదు. జడ్జి గారికి లలిత ఒక్కతే కాదు కూతురు, నేను ఆ జడ్జి గారి కూతురుని. సరళ, మా నాన్నగారి మాట నిలపడానికి, అనుకున్నట్టు ఈ రెండు కుటుంబాలు కలవడానికి, ఈ ముహూర్తానికి అక్కకు బదులు నన్ను కోడలుగా స్వీకరించండి. సాహసించి చెప్పినందుకు మన్నించండి. చిన్నదాని మాటని తోసివేయకండి. ఏం గిరి, వీళ్ళతో మనకెందుకు రాన్న? వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకున్నారు. ఇదేం ధర్మభిక్ష వాళ్ళు ఇచ్చింది మనం పుచ్చుకోవడానికి? పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకడం ఏమిటి? పదండి. నువ్వేమిటి గిరి? తొందరపడకు, ఈ అమ్మాయి చాలా గొప్ప మనసుతో చెబుతోంది, ఉభయతారకమైన ఆలోచన. దీన్ని కాదని మనం నిరాకరిస్తే నేరం మందే అవుతుంది. నువ్వేమీ విచారించనక్కర్లేదు. సరళ కూడా బిఏ పాస్ అయింది. గృహకృత్యాల్లో తల్లి కుడిభుజం. ఇలాంటి పిల్ల దొరకటం నిజంగా మన అదృష్టం. ఏమంటావు? సరే, కానివ్వండి. త్వరగా పదం, ముహూర్తం ఎండిపోతుంది. పదండి బాబు, పదండి. చిన్నదానివైనా మంచి యోచన, చాలా సంతోషం. త్వరగా రండమ్మా. నాకు కుదరటం లేదమ్మా, ఇలా రామ్మా. Oh.
చూశారా, సరళ పెళ్లి విషయం మీరెప్పుడూ ఆలోచించనే లేదు. ఇప్పుడు అదే మీ గౌరవాన్ని కాపాడుతుంది. అమ్మాయిని ఆశీర్వదించండి. రేపు మా అమ్మని చూసేద్దాం. ఏమనుకుంటుందో? ఏమనుకుంటుంది? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అబ్బా ఎంత తేలిగ్గా చెప్పారు. ఏ, నువ్వు అంతకంటే తేలిగ్గా పెళ్లి చేసుకోలేదు. తల చిన్న తల పూలు ఫలమైతే తన చిన్న తల పూలు ఫలమైతే తీయని కలలే నిజమైతే చిలుకల కొలుకుల జీవిత రేఖల వల్ల పులు గుమ గుమ చిందరించవా ఆహా కిల కిల నవ్వులు పుందరించవా. తన చిన్న తల పూలు ఫలమైతే ఇది నాకు
మన సరళమ్మ గారికి పెళ్ళయింది కదమ్మా, అత్తగారింటికి వెళుతూ ఉంది. పెళ్ళయిందా? ఎవరితో చెప్తారండమ్మా? డాక్టర్ గారు వచ్చారమ్మా. అమ్మా. ఏమ్మా? అక్క వచ్చిందమ్మా. ఎందుకు? దానికి ఇక్కడ ఎవరున్నారు? పొమ్మను ఈ గుమ్మలో కాలు పెట్టద్దాం. అమ్మా వద్దు, పొమ్మను దానికి మనల్లో మన ప్రతిలేదు. ఇదిగో ఇవన్నీ దానిది, దాని ముఖాన్ని పారేసి పొమ్మను. అది జ్ఞాపకం వచ్చే వస్తువు ఏది ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇది ఈ నగలు అన్ని ఇవన్నీ ఇవన్నీ నా మాట విను. సరళ దాని మాట ఎత్తుకు, అది నా కడుపులో తప్పు పుట్టింది. దుర్మార్గులని ఏం తప్పు చేసిందమ్మా? ప్రేమించారు కనుక పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ మూర్తి అయినా పనికి మాలినవాడ, గొప్ప ఇంటి బిడ్డ, మంచి స్వభావం, పరువు ప్రతిష్టలు ఉన్నవాడు. నా మాట వినకపోతే మాని, మీ నాన్నగారి మాట అయినా చెల్లించద్దు. నాన్నగారే బ్రతికుంటే అక్కకు ఇష్టం లేని పెళ్లి చేసేవారంటావా? ప్రేమ ఒక చోట, పెళ్ళి ఒక చోట, జీవితం కపటంగా గడపడమేగా, అది మంచిదంటావా అమ్మా? ఆలోచించు. తమకు తెలియనే ఉందమ్మా, ఆడపిల్లలు ఏనాడైనా మన దగ్గర నుంచి వెళ్ళవలసిన వారే. వాళ్ళు సుఖంగా కాపురం చేసుకోవాలని కోరటం కంటే మనకి ఇంకేం కావాలమ్మా? మా అమ్మవు కదూ, మరేమి అనొద్దు. సుఖంగా జీవించమని వాళ్ళని ఆశీర్వదించి పంపమ్మా. దానికి కొంచెమైనా భక్తి విశ్వాసాలు ఉన్నాయా? అదేమిటమ్మా అలా అంటావు? భక్తి విశ్వాసాలు లేకపోతే నీ ఆశీర్వాదానికి వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పు. రామ్మా, మా అమ్మవు కదూ. అక్క సరే అమ్మా, మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. మీకు కొంచెం ఆవేదన కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. దీవించమ్మా. ఏమని దీవించమంటావమ్మా? మా మాటల పనికి వచ్చాయి కనుక మా దీవెనలో పనికి రావడానికి అమ్మా. పెద్దల వాగ్దానాలు లక్ష్య పెట్టకుండా మీ ఇష్టం కొద్దీ పెళ్లి చేసుకున్నారు. దీని మంచి చెడ్డలకు మీరే కారకులు. అందరి దృష్టి మీ మీదే లగ్నమై ఉంటుంది. జీవితాన్ని నవ్వుల పాలు కాకుండా చూసుకోండి. వెళ్ళండి. లలిత, మీ నాన్నగారి మాట తృణీకరించి మహాపరాధం చేశావు. ఇకెప్పుడు ఈ గుమ్మం తొక్కకు. నీకొక తల్లి ఉందన్న మాట మర్చిపో. నాకు లలిత నీ కూతురుందన్న మాట నేనే మర్చిపోతా. అంతే సంగతి నీకు తెలియంది ఏమింది? సరళ, ఉభయ కుటుంబ గౌరవాలు నిలబెట్టామని విన్నాను. చాలా గొప్ప కార్యం చేశావు, నా ధన్యవాదాలు. బావగారు చాలా పొగిడేస్తున్నారే. సరళ, నా కోసం నువ్వు చేసిన త్యాగం అక్క, ఇందులో త్యాగమే ఉందక్క. అలా నాకు సరళ అమ్మా. ఆ రోజు అడిగావే ప్యాస్ అయినందుకు, మరి పెళ్ళైనందుకు అది కూడా ఇస్తుంది రామయ్య. వస్తాం సరళ, రేపు
ఇప్పుడు మేము ఊరెళ్తున్నాం. మంచిదక్క, సంతోషంగా వెళ్ళిరండి. రత్నాన్నాంటి కోడలు తెచ్చుకున్నావు రంగం పిన్ని. అందానికి అందం, గుణానికి గుణం అన్ని చూసే చూడకపోతే అవుతుందా? అదినా తహసీల్దార్ గారు రెండు కోడలు అంటే మాట్లాడాడు మరి. అందుకే ఒక మెట్టు పైకెక్కి జడ్జి గారి కూతురు మించుకున్నావు. అవునవును, అద్భుతంగా నూరేళ్ళు బతుకమ్మ. బతుకండి, పదమ్మా దగ్గర పదమ్మా, మెల్లిగా తీసుకెళ్ళమ్మా నెమ్మది. జడ్జి గారు అమ్మాయి, దేశంలో ఉండే ఉప్పు అంతా ఇందులోనే ఉంది. ఉప్పమారాను జడ్జి గారు కూతురు గారు గొప్పగా చేస్తున్నావు అంట. అయ్యా అయ్యా, పోండి పోండి, కొంప నాశనం అయిపోయింది. ఇది నా ఇల్లు, నా వాకలేనే బాధ్యత, శ్రద్ధ, పట్టుబడులు ఏమైనా ఉంటాయి? ఏమిటి ఏమిటా? సదరం కంపాలి, వెళ్ళి ఆడుకో. అసలు ఇంటి యజమాని నీకు బాధ్యత ఉంటే చస్తే కదూ. గాలిని పుట్టి ధూళి పెరిగింది, మనిషి పుట్టిన తర్వాత. సరళ, ఎక్కడికి? ఇప్పుడే వస్తానండి దొరగారు. అత్తయ్య ఏమిటో అంటోంది. పర్వాలేదు, రద్దు టై సరి చేయి, నాకు ఆఫీస్కి వెళ్ళైపోయింది. ఏమి జరిగింది? ఏమిటి? ఇంకా ఏం జరగాలి? ఏమిటి? ఎవరి కులాసాల్లో ఎవరి ఆనందాల్లో వారు ఉన్నారు. కొంప ఎలా నాశనం అయితే ఎవరికి కావాలి? ఆరు నెలల కాపురం మూడు నెలలు చేస్తుంది ఆవిడ. మళ్ళా అదే సోది, అసలు ఏం జరిగిందో చెప్పదే. ఇంకా ఏం చెప్పనండి, నేను మీలాగా మీ కోడల్లాగా చదువుకున్న దానైతే ఒకటికి నాలుగు కరిపించో విరిపించో చెప్పగలిగాను. నాకేం చేతం అవుతుంది? పోనీ ఒకటేదో చెప్పవే. ఏముంది ఇదిగో వినండి, పొద్దున్న రెండు సార్లు పాలు కొన్నానా? కొన్నావుగా. అసలు మనిషి ఏక భయం భక్తి ఉంటే కదా దాని సంగతి అండి. రెండు సార్లు పాలు దాన్ని పొట్టాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు తప్పలించుకుంటూ చక్కబోయింది. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎవరు తాగేసింది? నువ్వు అడిగి ఎవరు ఎప్పుడు ఎక్కడా ఏమిటి అని ప్రశ్నలతో చచ్చిపోతున్నాను మహానుభావ. రామ 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 రామ, ఆ తెల్లపిల్లి లేదా గండు పిల్లి, అది తాగే చక్కబోయిందా పాలు? ఏమిటి పిల్లి తాగేసిందా? అదే గుడుక్క మింగేసిందమ్మా గిన్నెడి పాలు. నువ్వు ఉండవే, నువ్వు ఊరుకోవయ్యా. ఇంటి బాధ్యత పూర్తిగా తప్పరకుపోతున్నావు నువ్వు.
లేదత్తయ్య, పాలు మొత్తతో అలాగే ఉన్నాయి. అదిగో ఆ బుకాయింపే వద్దన్నాను, ఏవే పాలు చూపించు. ఇల్లి పాలని తాగేసింది అంటే నేనే తయ్యా చూపిస్తాను, చూపించు చెప్తాను. ఇవ్వండి అత్తయ్య. చూసావా ఎంత కాల్ చేసావా? చూశాను. ఏం పోతావే? చూసారా దాని చమత్కారం? ఇలా నలుగురులో నన్ను చెడ్డదనిపించడానికి కానీ ఇంతసేపు తమాషా చూస్తూ ఊరుకోవడమేమి? అసలు సంగతి చెప్పకూడదు. ఎలాగ చెబుతుందే, అరగంట దాకా అసలు సంగతి ఏమిటో నువ్వు చెప్పకపోతే. చాలే తెలివి, ఇంతోటి తెలివైనాడు గనకనే కలెక్టర్ అవ్వాల్సినాడు, తహసీల్దార్ గానే పింఛను పుచ్చుకుని ఇంటికి చక్కా వచ్చు. అయ్యో అయ్యో, నిజంగా నీ పేరు రంగమ్మ కాదే, రణరంగమ్మ అని పెట్టాల్సింది. పోనీ చదరంగమ్మ అని పిలుచుకో, సరదాగా అక్కడికి వెళ్ళి సదరంగా ఆడుకుంటున్నావు. వెళ్ళి పగలే, వస్తున్నాడు నీ కొడుకు, వెళ్ళి. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? మళ్ళీ నీకు ఇంకోసారి చెప్పాలి కాబట్టి రెడ్ వచ్చి మొదలాడండి. నాకేం చెప్పదు కానీ అమ్మా, ఒక 10 రూపాయలు ఉంటాయి ఎత్తుకు రావాలి. ఓ చెరుపిట్లో అయినా నేను తీసుకొస్తాను. ముందు ఆయన అంతా తీసుకొస్తాను, వస్తాను. ఒరే చేతి ఖర్చులకైనా సంపాదించుకోవాలని ఉద్యోగం, ఏం ఉద్యోగం రా? ఉండమ్మా, ఈ గుమస్తాగిరి దాటిని కొలలు కొలగా సంపాదించేస్తాను డబ్బు. అయ్యో ఎంత వేడైనా తల్లి చేతులు గారిపోతున్నాయి అమ్మా. రామ 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 రామ. సో చెవులు పెట్టుకోండి సార్. సారీ ఊరిపోయి తిరుగు. పక్క పక్క చూపు చూస్తే పచ్చ కవర్లు రాక ఎర్ర కవర్లు వస్తాయటయా? అది కాదండి, మీరు ఇచ్చిన ముందు తాగుతున్నాను కానీ గుణం కనిపించలేదు. తాగుతుండవయ్యా, అదే కనిపిస్తుంది ఇవాళ రేపు. గేట్ దగ్గర ఏర్పాటు చేసావా? వెరీ గుడ్. బాబు ఆహారం తీసుకోమంటారా? ఆ పోహారం తీసుకోండి, మళ్ళీ పోహారం. అది కాదు బాబు, అన్నం తినమంటారా అని. అన్నం తినకపోతే సున్నం తింటావయ్యా, మంచివాడమే దొరుకు. ఏంటిదంతా మళ్ళీ ఉందండి సార్, స్వాగతం సుస్వాగతం సార్. బాగా జరిగింది. నువ్వు రాను బాబు. అరే రామాయణం మహాభారతం రెండు ఉన్నాయా? సరే ముందు మారుతుంది నీకు. నువ్వు మార్చడం ఎందుకు? డాక్టర్ గారు వచ్చేసారుగా. అవును డాక్టర్ గారు చూడు, మర్చిపోయింది. సరే మీరు బయట ఉండండి, డాక్టర్ గారు చూస్తారు. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ సరళా. ఏ ఎందుకు సరళా? అక్క ఎప్పుడు వచ్చావు అక్క? ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఓ దివ్యంగా జరిగింది. ఎన్ని చూసామనుకున్నావు? నిజంగా అలాంటివన్నీ చూడకపోతే ఎందుకు వచ్చిన జన్మ సరళా? ఆహా, అయితే నీలా తిరిగితేనే జన్మ అంటావు. లేకుంటే ఏమిటండి నూతిలో కప్పలాగా? అవునే, నూతిలో కప్ప అయితే ఒక చోట పడి ఉండాలి, గాల్లో పెట్టి అయితే ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద నీలాగే వాలొచ్చు. ఏమిటో మీ మాటలు, నాకేం అర్థం కాలేదు. సరళా ఇదిగో ఇది మీకోసం. బాగున్నాయి కదా అత్తయ్య? బాగానే ఉన్నాయి కానీ ఈ గిల్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది కదా? గిల్ట్ ఏమిటండి, సిసలైన వెండి కావాలంటే పరీక్ష చేసి చూసుకోండి. ఈ పాండాన్ని చూసారా, మీకు పనికి వస్తుందని స్పెషల్గా తీసుకొచ్చాను. ఇంకే ఇలాంటివి కొనాలంటే మాత్రం దొరుకుతాయమ్మా. ఓహోహో బాగుంది బాగుంది. ఇలా నిలబడేమన్నా కూజా కూజా. ఇవన్నీ నీ పూజ కోసం తీసుకొచ్చాను. బాగున్నాయా? నువ్వు పసలు చేయడం బాగోపోవడం అక్క, కూర్చో. ఇదేమిటి సరళా బల్లంతా సున్నపు మరకలు, ఎలా కూర్చుంటారా దీని మీద ఆశయం వేసుకుంటూ? ఓ అబ్బో, ఇది ఆశయమైందా? నువ్వు చేసిన సున్నపు పిడత పడం అమ్మా. ఏమిటండి? ఏమిటా ఎరగవు, దొంగతాతకి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చావే. మీతో మాట్లాడమేమిటి అక్క? ఒక్క గ్లాసు నీళ్ళతో కడిగితే ఈ మచ్చలు అనిగిపోతాయి, 7 సముద్రాలు నీళ్ళతో కడిగితే మాత్రం నీ మచ్చ పోతుందితే. ఊరుకోండి అత్తయ్య, ఏదో అనేసింది. ఏం నేను చెడ్డమాట అన్నా సరళ? పంది బురద మెచ్చుతుంది కానీ పన్నీరు మెచ్చుతుందా అక్క? నేను పందేట నిజవుతూ నేను అనుపద్దానికి పోవండి అత్తయ్య.
బజార్ మనిషి బజార్ మాట నాపితే మంచి మాట వస్తాయి ఉంటామట. ఏమన్నా పదహోపలికి అట్టే వాకు తెలుస్తూనే ఉంది ఎవరిది బజార్ మోరు. వచ్చిపోవే రంగేళి చీ తచ్చి ఏ అయిందా ఉపదేశం? అసహ్యం అట అసహ్యం. మళ్ళీ దాన్ని ఇంట్లో కాలు పెట్టమను, దాన్ని రెండు కళ్ళు విరిచి చేస్తాను చూసుకో. ఇందా ఇవన్నీ తీసుకొని ఇంట్లో రాయి కడుగు. ఏమిటివన్నీ? అరే పట్టాలే కానీ పలహారాలేం కనిపించవే. మా అక్కయ్య కమాన్ నుంచి తీసుకొచ్చింది. లలిత్ వచ్చిన ఊరి నుంచి అయితే వెంటనే వెళ్ళి చూస్తా. టిఫిన్ తీసుకువెళ్ళరా? నో టిఫిన్ నథింగ్. హలో ఎవరండి వీరు? మీకేం కావాలండి? నాకేమక్కర్లేదు, పైకి వెళ్ళకూడదు అంతే కావాలి. మీరెవరో కొత్త వాళ్ళు ఉన్నారు, నేనెవరో తెలియదే. అది కదండి, ఎవరైనా సరే పైకి వెళ్ళకూడదండి. ఏం పర్వాలేదండి, మీరు తప్పుకోండి. ఏమండి డాక్టర్ గారు ఇంట్లో లేరు, పైకి వెళ్ళకూడదు అని చెప్తున్నారండి. డాక్టర్ గారి కోసం ఎవరు రాలేదండి, మీరు తప్పుకోండి. అరే చెప్పిన మాట వినిపించుకోండి. బోర్డు చూసారా? ఓ ప్రైవేట్ బోర్డా? అది అది మా కోసం కాదండి, వచ్చే పేషెంట్ అందరి కోసం. ప్రైవేట్ అంటే ఎవరు ఎలా వెళ్ళకూడదని ఉడుకోవాలా చెప్పింది కదా. అరే ఒక డేసో పడాలి ఏంటండి? ఎవరది? చూడండి ఓ మరది గారా, రండి రండి. మరది గారా, అందుకే అంత టెంపర్. రండి. థ్యాంక్ యూ. సరళి ఇప్పుడే చెప్పింది. ఏం చెప్పింది? అదే అదే, ఊరి నుంచి ఏవో మంచి మంచి వస్తువులు తీసుకొచ్చావని. అంతేనా, ఇంకేం చెప్పరా? చెప్పగానే వెంటనే పంజాబ్ మెయిల్ లాగా పరిగెత్తుకొచ్చేసాను. ఎందుకండి అంత తొందర? అప్పే ఏం లేదు, అభిమానం ఉంటే. అభిమానం ఉండబట్టే మీ అమ్మ అంత మర్యాద చేసింది. ఓహో ఏమన్నా లేక నోటికొచ్చినట్టు వాడమే గొప్ప అనుకుంది, చెప్పేవాళ్ళు లేకపోతే సరే. చూడలేక మా అమ్మది అంతా ఉంటే నోటి గురుసు, నేను చెప్తాగా ఉంది దాని పని. నువ్వేం అనుకోవద్దు లలిత. లలిత నువ్వంటే నాకు ఎంత ఇదో తెలుసా? ఏమిటా ఇది? అదే అదే, నువ్వు నా లలిత అవుతావని నిన్ను గురించి కలవగలను రోజంటూ లేదనుకో. అదేదో స్వప్న రోగం లేండి, అలా కూర్చోండి. పర్వాలేదు, ఇప్పుడు ఆ కళలు లేవనుకుంటాను. ఎందుకు లేవు, చచ్చే వరకు ఉంటాయి లలిత. అయితే మీకు మెదడు ఆపరేషన్ చేయాల్సిందే. అదే అదే. ఎవరికి లలిత మెదడు ఆపరేషన్? ఇంకే మా మరిది గారు. హలో నమస్తే డాక్టర్. హలో గుడ్ మార్నింగ్. ఈయనకి మెదడు ఖరాబ్ అయిందట. ఊరుకో లలిత, మరి వెళ్ళొస్తాను డాక్టర్. వెళ్ళరా లలిత? మంచిదండి. సారీ వెళ్ళొస్తాను. ఏమంటాడు ఏమిటి? ఏదో బాగుతున్నాడు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని కలలు కంటున్నాడట. వాట్ వట్టి ఫూల్. ఫూలే కాదు, కొంచెం రోగులా కూడా కనిపిస్తున్నాడు. ఆ చూపులు అవి అంత మంచి వాళ్ళగా ఏం కనపడ్డు. అయినా ఇతను ఎందుకు కనిపిస్తావు లలిత? వస్తే ఏమండి, కొంత ఉబ్బుసిపోతుంది. ఏదో బాగుతూ ఉంటాడు, మనం ఫూల్ని చేసి పంపించవచ్చు. బాగానే ఉంది, అతను ఫూల్ చేయబోయి మనమే ఫూల్స్ అవుతామేమో. పోనిద్దరు, ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాందా? అవును, బస్ మార్చుకొస్తా ఉండు. ఈ కోట బాగలేదండి, నేను ఇస్తానండి. సరే నువ్వే. ఇదా, ఇదేం బాగులేదు లలిత. ఇదే బాగుంది, నేను కొన్న కోటు తొడగండి. సరే ఏం చేస్తాం, ఏం కాంబినేషన్? ఏమిటి చూసుకోండి, చాలా బాగున్నారు. బఫుల్ లాగా ఉన్నాను. ఏళ్ళ హీరో లాగే ఉన్నారు, రండి. సరేలే. ఏమిటా మా లలిత వస్తే ఏమిటి అన్నావట? ఏమే నేనేమన్నా చెప్పాను ఒకటి? నీ చెవులు దెబ్బలేచిపోయా, నీ కళ్ళు లేవు, ఎవరేమన్నారు నువ్వు వెళ్ళదుతా? లేదత్తయ్యా. చాలే, లేదా పయ్యా చెప్పి మాట చల్లఫలగా చెప్పేసి. అవునండి నాయన, నువ్వు దాని మాటలో అన్నావు. చాలే, నిర్బంధులంతా కలిసి నన్ను ఇలా నేతావని అనుకుంటున్నారు. కానీ దీనికి దేడిపెందుకు, వచ్చిన వాడితో సరిగా మాట్లాడితే పోదు. నెమ్మదిగా కాకపోతే దొమ్మి చూసి దుమ్మెత్తి పోసానట, నీతో నువ్వు మండా. ఊరుకోండి అత్తయ్యా. చాలే, నువ్వేం సర్ది చెప్పక్కర్లేదు. ఏమిట్రా నీ జనజనులు, ఈ తాటాకు చెప్పల కుండోళ్ళు బదం ఏమనుకున్నావు? నా దగ్గర కాదు, అరగి నాకే సేవ చేయక్కలేదు. వెళ్ళ. ఓహో చేసేవన్నీ చేసింది, ఏమి ఎరగట్టుండి దీని. నీకెందుకండి ఈ గొడవ? మనసు నొప్పించి మాట్లాడదాం, అందులోనూ మీ అక్కయ్య. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేశారు? అత్తయ్య మనసు నొప్పించలేదు,
పెద్దవాళ్ళు అన్నప్పుడు ఆ మాత్రం అనకూడదా, చిన్నవాళ్ళు పడకూడదా. నిన్ను చూస్తే నిజంగా జాలేస్తుంది సరేనా? చాలండి. సరే, తప్పు నాదేలే. చూడు, కోపం తగ్గింది. ఏం నిజాలైందో దాని మొహాన్ని చిత్తపడి తగలేసి త్వరగా రావు. ఉందా అది కూడా కాని. రంగమ్మ గారు, ఎవరు ఎక్కడా వస్తున్నా? ఊరికే చూసి పెడదామని వచ్చాను. అది అంతా బాగున్నారు? సరళేం చేస్తుంది లోపల ఉన్నట్టుందమ్మా. ఇవన్నీ ఎందుకమ్మా పిచ్చి గాని? పళ్ళండి, ఇదేమిట్రా పళ్ళా? అవి కూడా తీసుకురా. కూర్చోదినా. అమ్మా అమ్మా అమ్మా, బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఒంటి పిల్లి రాక అసలాగా ఇంట్లో ఉన్నాను తల్లి. అలా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేయకూడదమ్మా. పోనీ ఒక కబురు పెడితే మేమే వచ్చామండంగా. అమ్మా, అక్క డాక్టర్ కమ్మా నుంచి తిరిగి వచ్చారు. మంచి మంచి వస్తువులు తీసుకొచ్చారు. నాకు కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది అక్క. వాటిలో రెండు పాలరాతి విగ్రహాలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయమ్మా. ఉండు, తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు వాటికి ఎంత వచ్చిందే? ఏమే చేతిలో పండుగలో చిందులు దక్కుతున్నావా? వెళ్ళు ఆంట్లో తోము తగలి. పనేదో చూడము. ముందా పనేదో చూసిన తర్వాత అమ్మతో కన్నా ఆడగొడతాయి. కబులు ఎప్పుడు లేవడగదు కదా. ఏదో నేను వచ్చానమ్మా సరదాతో. అదిగో ఆ మాట అనొద్దాం. నువ్వు వస్తే అయినా సరదా, నువ్వు రాకపోతే నీ కూతురు రాసి అర్థం పెట్టమంటారా? అలా అపార్థం చేసుకుంటే ఎలా వదిన? నాకు ఆ ఉద్దేశం లేదమ్మా. అయ్యో నాకు తెలీదు, మెత్తమెత్తగా ఉంటూ గొంతులు కొట్టే రకం వదిలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఎవ్వో అధికారం చేస్తున్నావే. నువ్వు జడ్జి పెళ్ళను అయితే అయ్యో కానీ పొరపాటు అయితే చంపలేసుకుని వెళ్ళు. మళ్ళీ ఇంకప్పుడు ఇక్కడ రాకు. నీ మర్యాద అంతా విజయపురాలు మధ్య చీరతో తెలిసింది. చూసినంతా చీచి అంటున్నారు. సిగ్గులేక మళ్ళీ వచ్చావు. వెళ్ళా అతక్కడికి. ఇదిగో చెప్తున్నాను, ఆ ఇంటి మీద కాకి కూడా ఇంటి మీద వాడడానికి వీల్లేదు. వెళ్ళు రావు. ఏమమ్మా ఎప్పుడు వచ్చారు? భోజేశారా? ఏమక్కర్లేదమ్మా, కడుపు నిండిపోయింది. ఎక్కడికమ్మా? ఏమే ఇదిగో నిన్నే. ఏ ఇక్కడే ఉన్నాను. ఏమిటి పూర్ణమ్మక్క చాలా విచారంగా వెళుతున్నట్టుంది, ఏం జరిగింది? ఏమిటి దాన్ని అడగపోయావు? ఏ మర్యాదగా మాట్లాడటం చేయదు కదా. నా మర్యాదకి ఏం లోటు వచ్చింది? ఈ పార సంబంధం ఎప్పుడు చేసుకున్నావు? కానీ అప్పటి నుంచి పట్టుకుంది కారణం కాలే. నిన్నేమో లలిత వస్తే అలా చేశావు, ఇప్పుడేమో? అత్త ఏమీ అనలేదు. పదండి స్నానానికి నీళ్ళు తోడాను. దేనికైనా కొంత ఆలోచన అనేది ఏడవాలి. లేండత్తయ్య, అన్నం చల్లారిపోతుంది. చల్లారిపోతే కూడా వారనక్కలు. అత్తయ్య, అన్నం మహాలక్ష్మి, మీ నోటితో అలా అనకండి. రండి అత్తయ్య. సరిపద. చూసారా, చూసారా నా గతి అయిందో? ఊరుకోండమ్మా, ఊరుకోండి. ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళకి ఈ ఎగచాట్లు తప్పవన్నారు. ఏం చేయగలం? ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకే కదమ్మా దెబ్బ. లలిత, వెరీ గుడ్, త్వరగా వచ్చేసారే. నువ్వు త్వరగా తయారవు, భుజంగడ గారంటే పెళ్లికి వెళ్ళాలి. ఏమిటి పెళ్లిక? రేడియో మార్చడానికి వెళదాం అన్నారుగా. అవునవును, పెళ్లి సంగతి మర్చిపోయాను. పెళ్లికి వెళ్ళకపోతే బాగోదు లలిత. మరీ మరీ మనం రమ్మన్నారు. రేడియో సంగతి తర్వాత చూద్దాంలే. మంచి తర్వాతే. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారానికి 24 గంటలు గడువు దాటిపోతుంది. మరీ మార్చమంటారు.
ఇవాళ మార్చి తీరాల్సిందే. అదేంటి లలిత, చాలా ముఖ్యమైన స్నేహితులు, త్వరగా తయారు. అంతగా కావాలంటే మీరే పెళ్లికి వెళ్ళండి. ఏమిటి లలిత నీ చేరస్తాం? అదేం కుదరదు లలిత, చెబితే విను లలిత, ప్లీజ్. ఏమిటి వినేది? మీరే పెళ్లికి వెళ్ళండి, నేను ఒక్కతనే షాప్కి వెళ్తాను. నోను నోను, నువ్వు ఒక్కతే వెళ్తావు ఆ షాప్కి? అదేం గ్రహచారం లలిత, కావాలంటే నేను కూడా వస్తాను. రెడీ. మీరు పెళ్లికే వెళ్తానంటారా? నీ అంత తేలిగ్గా పెద్దవాళ్ళ మాట తీసివేయలేను. సరే తాత. తాత తాత బజార్కి వెళ్ళాడు. కావాలంటే నేను తీసుకొస్తాను. నేను వెళ్ళడం మీకు అభ్యంతరమా? నాకు అభ్యంతరం ఎందుకు? నీ ఇష్టం. పదగిరి. అదే అదే, కమ్ కమ్. చూడలేకపోతే నువ్వు చెప్పు. నాకు చాలా బాధ కలిగింది. నీకేం తెలియదు, ఆయనే అటువంటి వారు కాదు, చాలా మంచివారు. అదే అదే. ఏమండి ఏమండి, చూసారా ఈ రేడియోగ్రామ్ ఎంత స్పష్టంగా వినిపిస్తుంది అనుకున్నారు? థ్యాంక్స్ గిరి. అదే అదే, డోంట్ మెన్షన్ ఇట్, వెళ్ళొస్తాను. ఎందుకమ్మా అంత కోపం? నువ్వు ఆ గిరితో వెళ్ళటం నాకేం బాగోలేదు. గిరి పైవాడా, చెల్లెలి భర్తేగా? ఎవరైనా కానీ పెళ్ళైన తర్వాత కూడా. మై డియర్, నన్ను ఎవరన్నా ఎత్తుకుపోతారని భయమా? అదేనా? ఆ గిరి మంచివాడు కాడని చెప్పానుగా. అదా, ఎటువంటి వాడైతేనే ఏదో సరదాగా ఉంటాడు. కాఫీ తీసుకోండి. వాళ్ళమ్మ నీకు చేసిన మర్యాద మర్చిపోయావా? ఇదిగో శుద్ధస్తమానం. ఆట ఏమిటి? ఈ ఆట లేకపోతే నాకేనాడో పిచ్చెక్కిపోయేది. ఇప్పుడు పిచ్చి లేదా ఆట మనకి? నానా నానా, 10 రూపాయలు కావాలి నాన్న. అదేమిట్రా, ఎనపెట్టిన ఎదురుపెట్టిన అని అడుగుతావు? అమ్మా 10 రూపాయలు కావాలి. దొడ్లో రూపాయలు చెప్పేం లేదు. పోమ్మా, తహసీల్దార్ గారు అబ్బాయికి 10 రూపాయలు లేవంటే. అయినా 10 రూపాయలు రా. వర్షపాత నివారణ సంఘానికి చందా ఇవ్వాలమ్మా. పని లేకపోతే సరే, చందాలని కానీ ఇవ్వను పో. హలో లలిత. చెంది, మీరు ఆంధ్రసభ ప్రెసిడెంట్ బ్యారిస్టర్ సుందర్రావు గారు, వారు కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మయ్య గారు. డాక్టర్ గారు ఇంట్లో లేరు. అదే అదే, మీతో మాట్లాడాలని వచ్చాము. నాకేనా? దయచేయండి.
కూర్చోండి. మొన్న వరదల సంగతి పేపర్లో చూసావు కదా లలిత. చూసా చూసా, చాలా ఘోరం జరిగింది. ఘోరం ఏంటండి? అక్కడ ప్రజలు ఇంకా అల్లల్లాడిపోతున్నారంటే నమ్మండి, సహాయం బొత్తిగా చాలకుండా ఉంది. నిజమే, మధ్యన కాజేసే వాళ్ళు ఎంతమందో. కరెక్ట్, బాగా చెప్పావు. అందుకే మన ఆంధ్ర సభ బాధ్యత వహించి వాళ్ళ సహాయార్థం కొంత డబ్బు పంపించాలని తీర్మానించింది. అది విరాళాల రూపంగా కాకుండా నాట్య ప్రదర్శనాల ద్వారా. అందుకే తమ సహకారం కోరి వచ్చాము. చాలా మంచి పని. నన్నేం చేయమంటారు? టికెట్లు ఇవ్వమంటారా? ఆ చాకరీ అంతా మేము చూసుకుంటానండి. మీకు నాట్యంలో చాలా ప్రావీణ్యం ఉందని తెలిసింది, అందుచేత. అదే అదే లలిత, నువ్వు ఒక డాన్స్ ప్రదర్శన ఇవ్వాలి. నేనా? చంపేశారే. ఈ ప్రయత్నం జయప్రదం కావాలంటే మీరు ఒప్పుకోక తప్పదు. అవును లలిత, ఏమైనా సరే మీరు తప్పకుండా ఒప్పుకోవాలి. ఏ మూర్తి వద్దంటాడనే? ఆ భయమేం లేదు, ఆ మాత్రం స్వతంత్రం వారు నాకు ఇస్తారులేండి. అయితే ఇంకే ఒప్పుకున్నట్టే. థ్యాంక్స్. తేదీ నిర్ణయించి మీకు త్వరగా తెలియజేస్తాం. సెలవు. వెళ్ళొస్తాను లలిత. ఇదంతా నువ్వు చేసిన పనే కదూ. ఏ ఆగిపోయావే? అదే అదే, తీసుకోవచ్చునో లేదో. తీసుకోవచ్చు. థ్యాంక్. ఎవరిది ఇదిగో, ఎక్కడికి ఆగమంటుట ఉందా? ఎవరు నువ్వు? గోపాలం అండి. ఏ గోపాలం? అది కంపౌండర్ గోపాలం. అయితే ఎందుకు వచ్చావు? లలితమ్మ గారు సరళమ్మ గారికి పళ్ళు తిరమన్నారండి. అక్కడ పెట్టుకో, ఇంకెప్పుడు ఇక్కడ రాకూడదు తెలిసిందా? నేను చూస్తాను, నాకు ఎంపనండి. ఎక్కడికి పోతున్నావు? ఆ పళ్ళు ఇక్కడ పెట్టుకోదు. మర్చిపోయినండి, మీరు కాంపాడుతుంటే. ఏం చూస్తున్నావు? పళ్ళతో పాటు పళ్ళెం కూడా తింటా. వెళ్ళు. పళ్ళెం పట్టమన్నారండి. పళ్ళెం మీరు ఇవ్వనన్నారండి. వెళ్ళండి కదలు. తల్లి నా అమ్మ. ఏమిటా కదు? హాస్పిటల్కి రా, ఒక డోసుల పణ. ఏమిటా కొడుకుడు? చెప్పా. అమ్మ బాబా, ఏ పదకూడదా? అమ్మ బాబా, ఏలే. ఇవ్వండి బాబు. ఉండవయ్యా, ఏం చిక్కడిపోయింది అమ్మ? దూరం పోవాలి బాబు. అదే ఏలేలాగయ్యా, ఎలా మంది ఇచ్చాడు అమ్మ బాబా? కొట్టి డాక్టర్ అమ్మ. అమ్మ గోపాలం సార్, ప్లాస్టర్ వస్తున్నాను సార్. ఇక్కడికి వచ్చాను ఆలస్యమైంది బాబు. అబ్బా అమ్మ బాబు, ఉండవయ్యా. ఇష్టం ఉంది కదా బాబు. బాబు అరే అరే అరే, ఒరి వస్తుంది డాక్టర్, వస్తానండి. అమ్మా డాక్టర్ అంటూ పోయి డాక్టర్ అయితే ఉండు ఉండు నర్స్ ఇట్లా అమ్మా. ఏ ఇది ఎక్కడ ఉండిపోయింది? నాది ఎలా ఉండిపోయింది? ఇట్రా ఇట్రా అబ్బా చంపేశాం. హలో డాక్టర్. హలో, మీకోసం ఇన్విటేషన్ తీసుకొచ్చాను. ఏ ఇన్విటేషన్? ఇబ్బంది ఏం లేదు, వరద బాధితుల సహాయార్థం ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాం, దానికోసం అని. అక్కడ పెట్టుకోవాలి. మర్చిపోరు కదా? నువ్వు నువ్వు ట్రై చేయటం కదా, తప్పకుండా మీరు రావాలి. లలిత లలిత, బ్యూటిఫుల్. లలిత, ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్దామా? డ్యాన్సా? ఎక్కడ? ఎవరి డ్యాన్స్? నీ పేరుంది? నువ్వు డ్యాన్స్ చేస్తావా? లలిత నువ్వు వెళ్ళొద్దు.
అదేంటి? నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఎవరికి? ఆ రోడ్ గిరికేనా? ఏ గిరి? బ్యారిస్టర్ సుందర్రావు గారు, ప్రొఫెసర్ రామయ్య గారు నన్ను వచ్చి కోరారు. మరేం పర్వాలేదు, నీకు ఒంట్లో బాగోలేదు, నేను ఫోన్ చేస్తాను. అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకేం అర్థం కావట్లేదు. అవును, నీకెలా అర్థం అవుతుంది? ఇంకా కాలేజీ స్టూడెంట్ అని అనుకుంటున్నావు, లేకపోతే పెళ్ళైన తర్వాత డ్యాన్సులు గీయించలేమిటి? నలుగురితో భుజాలు రాసుకోవచ్చా? ఇదా మీ కళాదృష్టి? నా కళాదృష్టికి నువ్వే సర్టిఫికెట్ ఏమి నాకలేదు. ఫోన్ చేసి రాలేనని చెప్పు. లలిత చెప్పను, తప్పకుండా వెళ్తాను. ఇచ్చే మాట నిలుపుకోవాలా లేదా? పైగా వరద బాధితుల కోసం. లలిత ఇప్పుడే వస్తాను గిరి. అయితే మీరు రారా పదగి.
Ah, Lalita!
నరగారికి ఇంకా కోపం తగ్గలేదా? ఆ వెధవ మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఏ వెధవ? వాడే ఆ స్కౌండల్ గిరి. ఏం రాకూడదా? నా బంధు. ఎవరైనా సరే నేను వద్దన్న తర్వాత ఎందుకు రానివ్వాలి? వచ్చిన వాళ్ళని పొమ్మనాలంటావా? అనలనగా చెప్పాను, వాడు పిలవటం, నువ్వు డాన్స్ కొలటం, తెల్లవారికి ముందు సమస్యగా రావటం, దొంగలాగా దారిపోవడం, చెమల ముందు వ్యవహారం అంతా. ఎందుకు అలా చిందులు తొక్కుతున్నారు? ఏమిటి మీరు అన్నమాట? అర్థమాలని వ్యర్థాలంతా నా ఇంటికి రాకూడదంటాను, అంతే. మీ ఇల్లు అంటే నాకు ఇందులో ఏమీ స్వతంత్రం లేదన్నమాట. చెప్పినట్టు వింటే అన్ని ఉంటాయి. అంటే మీరు శాంక్షన్ చేసిన వాళ్ళతో మాట్లాడడం, మీకు ఇష్టం లేని వాళ్ళని బహిష్కరించడం, మంచి చెడ్డ నిర్ణయం నాకు లేదన్నమాట. ఒక భార్య లాగా కాదు బానిసలాగా పడిండమంటారు, అంతే కదా? నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా సరే అట్టు రవ్వ లేకుండా ఉండాలంటే అలాగే ఉండాలి. చస్తే ఉండను, బానిసలాగా పడిండటం నా తరం కాదు. ఏమో అనుకున్నాను, చాలు. ఇల్లు వద్దు. అమ్మా అమ్మా, లలితమ్మ గారు. ఏమ్మా, ఎక్కడికైనా ప్రయాణమా? ఏం లేదు, ఇక్కడ ఉండిపోవడానికే వచ్చానమ్మా. ఆ డాక్టర్ గారికి నాకు ఏం సరిపోలేదమ్మా. ఏమో మంచివాడు అనుకున్నాను, వట్టి కొంచెపు బుద్ధి. ఏమ్మా, తగులు ఏమైనా అనుకున్నారా? పెళ్ళైన దగ్గర నుంచి ఇదే గోలైతే ఎలా ఉండటం చెప్పు. రామయ్య, ఆ పెట్టిన గదిలో పెట్టు. రామయ్య, ఆ పెట్టి మళ్ళీ బండిలో పెట్టు. అమ్మా, ఇష్టమైన కష్టమైన భారత స్త్రీ ఉండవలసింది భర్త ఏంటని. ఏమిటమ్మా ఇలా అంటున్నావు? అక్కడికి వెళ్ళాను. పోనీలేమ్మా, రెండు రోజులుండి వెళ్తారు. అదేం కుదరదు, ఇప్పటికే ఆ పెళ్లి మూలాన ఇంటికి వచ్చిన పేరు చాలు. భర్తను విడిచిపెట్టి వచ్చిన దాన్ని చేరతీసానని అప్రదిస్తుకోడు. నాకెందుకు వద్దు. అమ్మగా బ్రతకనిచ్చావా నువ్వు నన్ను? నీ చెల్లెలు ఎంత బాధపడుతున్నా నీలాగా బయటకు వచ్చిందా? వెళ్ళి, నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఆ డాక్టర్ని క్షమాపణ కోరి అక్కడే ఉండు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మగారి మాట వినండి అమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదండి, నేను కూడా మీ వెంట వస్తాను. వద్దు రామయ్య, నేను ఆ గుమ్మం తొక్కలేను. పోని చెల్లయ్య దగ్గరకు. అక్కడిక మరి ఏం చేస్తావు తల్లి? ఏమైనా చేస్తాను, ఎటైనా పోతాను. అమ్మా అమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే నా ఇంట్లో ఉంది కాని రా అమ్మా. రాటండి. కూర్చోండి అమ్మా. కూర్చోండమ్మా, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం అక్కర్లేదు, చూడు ఈ సంగతి ఎలాగైనా సర్వతో చెప్పిరా రామయ్య. సరళమ్మ గారితోనా? ఏమిటలా సందేహిస్తున్నా? రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. రామయ్య ఎవరు? గోపాలం. రా రా రా, మంచి సమయానికి వచ్చావు గోపాలం. మనం ఎప్పుడూ సమయానికి వస్తాం, హనుమంతుడు సంజీవి తెచ్చినట్టు. మీరు ఇక్కడే ఉన్నారమ్మా, మీ సంగతి అడగడానికే వచ్చాను. నీటిలో నిప్పు పుట్టినట్టయిందమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమీ చెప్పరు గోపాలం, అక్కడ డాక్టర్ గారు అంతే, పెద్ద మౌన వ్రతం దాల్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏమిటి చేయడు? ఏమీ చేయొద్దు, కానీ ఈ సంగతి ఎలాగైనా ఆ సరళమ్మ గారికి తెలియజేయాలి గోపాలం. మమ్మల్ని ఆ గుమ్మం తొక్కొద్దని ఆ అత్తగారు హుక్కుం జారీ చేసింది. ఏమిటేమిటి, నీకు జారీ చేసింది? అయితే నీకునా? ఆహా,
ఆవిడికి అలాంటి పక్షపాతం లేదు. దేవుడి కంటే అందరూ సమానమే అన్నట్టు ఆవిడికి మనం అంతా సమానమే. అయితే ఇప్పుడు ఎలా గోపాలం? అదే ఏమిటి చేయడమా అని ఒక నాటకం ఆడి ఒకే డోసు ఫణా చేస్తాను. అయితే అది త్వరగా గోపాలుడు జగన్ నాటక సూత్రధారి. కరెక్ట్, వస్తానమ్మా. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా గోచరం, అరే ఏమి చెప్పినా గోచరం. వరకు తిని కృష్ణారామని ఊరకుండునది ఇల్లాలు, బాదారుకెక్కనిదే ఇల్లాలు. ఉన్నవి లేనివి ఒరుల నెత్తిపై రుద్ద దూచునది గొడ్రాలు, బహురద్ది చేయునది గొడ్రాలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా అగోచరం, హరే ఏమి చెప్పినా అగోచరం. అత్త కూడా ఒక ఇంటి కోడలను అర్థమెరిగినది ఇల్లాలు, గూఢార్థమెరిగినది ఇల్లాలు. పాపందల తక పరుల బిడ్డలను బాధ పెట్టునది గొడ్రాలు, రంపాన రాయునది గొడ్రాలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా అగోచరం, హరే ఏమి చెప్పినా అగోచరం. మాట ఏ వేదాక్షరమని ఆలకించున్నది కోడలు, ఎదురాడకుందునది కోడలు. అత్త మాట ఏ వేదాక్షరమని ఆలకించున్నది కోడలు, ఎదురాడకుందునది కోడలు. ఒక మాట అంటే పది వడ్డిస్తూ ఉరిమి చూచున్నది తోడేలు, అపహంకరించున్నది తోడేలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం. అంతు తెలియని మొండి ఘటాలకు ఎంత చెప్పినా అగోచరం, హరే ఏమి చెప్పినా అగోచరం. మహాబాగా చెప్పారు, మహాబాగా చెప్పారు. అలా చెప్పాలి కోడలందరికీ బుద్ధి వచ్చేలాగా. స్వామివారికి ముచ్చేస్తావా? స్వయం పాకం తీసుకొచ్చి వెళ్ళు. అత్త మాట ఏ వేదాక్షరమని ఎంత బాగా చెప్పారండి. ఆ పాటలు ఆ రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? తీసుకోండి, తీసుకోండి. మీ అత్త కడుపు చల్లగా, మీ అమ్మ కడుపు చల్లగా, మీ కడుపు మరీ మరీ చల్లగా తల్లి. కంపౌండర్నమ్మా, కంపౌండరా? అక్క డాక్టర్ గారు గొడవపడి ఉడిపోయారు. సబ్బు పెట్టేదే. ఇదిగో వస్తున్నాను అత్తయ్య. త్వరగా, ఎంత సబ్బు తొలికిరా. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. చేయవల్ల కాదు, పోయిరా. పోయి వస్తాను, వస్తాను. ఇడ్లీ ఓ కొడుకు, గోపాలు కరుణాలు శేషం కుచ్చాలు అడుపులు తినలేదు. తిన్నాడు. నువ్వు
బొమ్మను కూడదు, అతిథిని వీలైతే లోపలికి రమ్మనాలి. రమ్మనాలి పాపా, ఇంట్లో వీలు ఎండుకున్నా. ఎండుకున్నాయా? భయపడకు, వేం చేసిన స్వామి భోం చేయకుండా వెళ్ళుడుగా. చూసావా ఒకే డోసులో ఫరా. బతలగాను ఏంటి వేషం? ఇతర నిమిత్తం బహుకృత వేషం అన్నారు. ఏకైకి ముష్టి వేషం వేయాలి. ముష్టిలోనే ఉందే పుష్టి. మా ఉందిలే. ఏమండి, ఆ డాక్టర్ మా అక్కని బయటికి వెళ్ళగొట్టాడట. వెళ్ళగొట్టాడు? అవునండి, అమ్మ దగ్గరికి వెళ్తే కూడా రావద్దంటట. మరి ఇప్పుడు ఎక్కడుంది? ప్రస్తుతం రామ ఇంట్లో ఉంది. ఓహోని ఊరుకుంటారేమిటండి? నన్నేం చేయమంటావు? ఆ డాక్టర్ని పిలిచి నాలుగు చివాట్లు పెట్టి. తప్పు తప్పు, ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఇందులో పైవాడు తలదోచడం అంత మంచి పని కాదు. వాళ్ళే సర్దుకుంటారులే. ఇంకా సర్దుకునేదేమిటండి బయటికి పంపించేసిన తర్వాత? సరే చూద్దాంలే, ఇప్పుడే వస్తానండి. చాలా గౌరవం. మీ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మా మనసు నొప్పించలేదని నా నీ ఉద్దేశం. ఇదేనా నీ ప్రేమ? నువ్వు ఇలాంటి వాడవని నేను ఎప్పుడు అనుకోలేదు డాక్టర్. మా అక్క నీ కోసం ఎంత త్యాగం చేసిందో నీకు తెలియదు. తండ్రి మాట పాటించలేదు, తల్లిని చెల్లెల్ని కూడా విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడ్డది. తన సర్వస్వం నువ్వే అనుకు నమ్ముకున్నది. అలాంటి దానిపైన నీ ద్వేషం. ఆ సుగుణాలకే నేను ప్రేమించాను, కానీ ఆ ప్రేమకు ద్రోహం తలపెట్టినప్పుడు. ఏమిటి, ప్రేమకు ద్రోహమా? అలా ఎన్నడూ ప్రవర్తించదు. నువ్వేదో ఘోరమైన పొరపాటు చేస్తున్నావు డాక్టర్. సరళ, నీకు తెలియదు పొరపాటు ఏం లేదు, నువ్వు వెళ్ళు. కాకపోతే ఏమిటి, అక్క స్వభావం ఆ పాటి గుర్తించలేకపోయావు. ఎందుకు నీ చదువు? సరళ, మా అక్క చెడ్డగా ప్రవర్తించిందని పనికి మాలిన వాళ్ళు ఎవరు అన్నారు, కానీ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అంటారు? మా ఇంటి మర్యాద కుటుంబ గౌరవం ఆలోచించకుండా ఆ మాట నువ్వేలానమ్మా? చాలించు సరళ, మీ కుటుంబాల గౌరవం వేరే చెప్పాలా? మీ అక్కని అదుగది కిర్చిన చండాలుడు ఎవరో కాదు, మీ భర్త గిరే. మీ అక్క స్వభావం నాకు తెలుసు, నీకేం తెలుసు? ఆమెకు సిగ్గు లజ్జ అనేవి లేవు. ప్రేమాభిమానం శూన్యం, వాడు వరుస సున్న. అంత నీచం మనిషి మరుండదు. ఆనాడు తిరస్కరించిన గిరి ఈనాడు మీ అక్కకు మనస్కరించాడు. మీ మూలానే మా అక్కకు అపవాదం వచ్చిందటగా. నా మూలనా? ఎవడన్నాడు? ఆ డాక్టరే అంటున్నాడండి. పచ్చల కాపురంలో మీరే చిచ్చు పెట్టారట. చాలు చాలు నూర్మి, ఎవరైనా వినగలరు? ఆ డాక్టర్ పచ్చి స్కౌండర్, వాడి దగ్గరికి వెళ్ళావు నువ్వు. వాడికే వాడు ఏదైనా అంటాడు, ఏమైనా చేస్తాడు. వాడి మాటలు నమ్మితే బాగుపడ్డట్టే. నమ్మలేదులేండి, మీరు కాదంటే అంతే చాలు. ఇవాళ ఇంత త్వరగా వచ్చేసారే? ఏం లేదు, కొంచెం పని ఉంది, వస్తాను. అమ్మయ్యా ఇంకా రాలేదు అంటే ఏ పడరసం ఏదో నా మొహం తగలేయడానికి. అమ్మా అవునులే, మీకెందుకు ఆకలిస్తాయి? దొంగతనంగా ఏ కావాలో ఏమేవాలో తెప్పించి నిమ్ముతో వరకు నీకు ఆకలేదు. నా తడుపు చూడు ఎలా మారిపోతుందో మల 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 మల. ఇదిగోండి అత్తయ్య, ఎప్పటికి తెచ్చింది అత్తయ్య అనుకుంటూ ఇవిడ.
ఎలా పురాణానికి వెళ్ళొస్తాను కానీ అంటా ఉండు అమ్మాయ్యా. మాట్లాడకుండా పోయి ఇక్కడి నుంచి. నాకు మొదటి నుంచి తెలుసు ఆ డాక్టర్ ఒట్టి పశు. నీలాంటి దాన్ని ఇలా చేశాడంటే కలేజా కరిగిపోతుంది. నేనైతే ఇలా చేస్తానో చెప్పు. ఇక చాలించు. చాలించడమా? వాణి ఏడు చెరువులు నీళ్లు తాగించకపోతానేమో చూడు. లలిత ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చూడు ఈ పాడు గుడిసెలో ఏముంటావు. మన ఇద్దరం ఆ డాక్టర్ కన్ను పుడిచినట్టు రిచ్ హోటల్లో సుఖంగా. చెప్పేది నీ కాదు, ఇక్కడి నుంచి పోతావా లేదా? చూసావమ్మా ఇది నువ్వు ఎంత చెప్పిన దగ్గర బుద్ధి ఉంది. ఏం జరిగిందా? దొంగతనంగా వీధికి వెళ్ళి వాళ్ళ కథ మంత్రాలు సాగిస్తుంది. ముగ్గురు విడిచిపెట్టి వచ్చిన అంత దీనికి పని తిరిగా భయం ఉందా అంట. ఒళ్ళు మండి నాకు తగలి చీల్చుకొచ్చాను ఇక్కడికి. నోర్మయ్య మాట్లాడే ఉంటేనా? ఏమిటే నంగనాచులు అలా గుడ్లప్ప చెప్పి చూస్తావు? నీ అక్క దగ్గర రహస్యం చెప్పేశాడనా? అది కదత్తయ్య. ఇంకా కదంటున్నావా? రాస్క పోయింది. తహసీల్దార్ గారి ఇంటి గౌరవం అంతా కంగారు కలిసిపోయింది. మంట కలిపేసింది. అబాబా ఊరుకుందు. ఎందుకా కేకలు? ఏమమ్మాయి నీ అక్కను చూడటానికి వెళ్ళావా? అవును మామయ్య. ఎందుకు వెళ్ళావమ్మ? అది కాదు మామయ్య, పోనీ అమ్మ పోనీ, తర్వాత చదువు కానీ లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మ. అలాగే కనికరిస్తూ ఉండు. ఈవేళ అక్కను చూడడానికి వెళ్ళింది, రేపు అక్కలాగా మొగుండు వదిలేస్తుంది. ఈ కొంపకి ఏ ఏదో మాటలు నువ్వు పద బాగానే ఉంది. నోరు మీద కావా జాగ్రత్త.
నిజం నిలకడ మీద తేట పడదా భయపడకుమా ధైర్యం వీడకుమా తుది విజయం నీదే సుమా సార్ సార్ లేదు గిర్లేదు వెళ్ళవై అదిగే సార్ మీకు అసిస్టెంట్ గా పనిచేయడానికి అబ్బా ఇంకా చెప్పేది సార్ డాక్టర్ సింగ్ గారు వచ్చారు సార్ కూర్చోండి సింగ్ గారు కూర్చి క్షమించండి నాకు అసిస్టెంట్ ఎవరు అక్కర్లేదు నేను డిస్పెన్సరీ మూసేయబోతున్నాను మీరు వెళ్ళొచ్చు అజయ్ సార్ మీరే కదండి అసిస్టెంట్ డాక్టర్ని తీసుకురమ్మన్నారు డాక్టర్ డాక్టర్ సార్ మీకు సుస్థిగా ఉందా నాకు సుస్థి లేదు గిస్తి లేదు నన్ను ఒంటరిగా వదలండి మీరు వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ సార్ మీ పేరు మన హాస్పిటల్ పలుకుబడి విని మీ దగ్గర పనిచేద్దామని ఎంతో ఆశతో వచ్చారు సార్ అవునండి మీరు హాస్పిటల్ గమనించడం మానేశారని కంపౌండర్ గారు చెప్పారు మీకు సహాయంగా ఉండొచ్చనే ఆశతోనే వచ్చాను మీకు కష్టం కలిగించడానికి రాలేదు వస్తాను మీ దగ్గర పనిచేస్తూ మీ మీద ఆధారపడి మేమంతా బతుకుతున్నాం మీ చేతి మీదుగా చికిత్స పొందాలని ఎంతో మంది రోగులు ఆశిస్తున్నారు ఇవన్నీ మర్చిపోయి హాస్పిటల్ మూసేస్తామని ఎంత తేలిగ్గా చెప్పారు డాక్టర్ మీ హాస్పిటల్ మీ ఇష్టం మా అదృష్టం ఇంతే డాక్టర్ నమస్కారం వస్తా ఏమిటో గోపాలం నాకేమీ తోచటం లేదు ఆయనకి ఎలా నచ్చి చెప్పడం అర్థం కావటం లేదు ఎందుకమ్మా తొందరపడ్డారు మనం వేసుకున్న ప్లాన్ అంతా పోయింది గోపాలం గోపాలం కాస్త ఉండండి వస్తున్నాను సార్ సార్ ఆ డాక్టర్ వెళ్ళిపోయారా ఉన్నారు సార్ చూడు వారిని పనిలో చేర్చుకుందాం హాస్పిటల్ అంతా చూపించు డాక్టర్ ఇది తీసుకోండి నాకెందుకు మందు పర్వాలేదు మీరేదో ఆకలి లేదన్నారట అబ్బే అదేమీ లేదండి అలా అనకండి మీరే నాకు మొదటి పేషెంట్ అవుతారు తీసుకోండి సరే డాక్టర్ సింగ్ సార్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే ఏదో ఏర్పాటు చేస్తారని కంపౌండర్ గారు చెప్పారు మీ కుటుంబం లేదు లేదండి పెళ్ళిగా లేదు ఆ ఉద్దేశం నాకు లేదు చాలా అదృష్టవంతుడు పొరపాటును కూడా పెళ్లి చేసుకోవద్దు ప్రేమ అన్నదంతా ఒట్టి హంబ ప్రణయం అంటారే ప్రణయం అది నిజంగా ప్రళయం మిస్టర్ సింగ్ పెద్ద ప్రళయం జీవితాన్నంతా నిస్సారం చేసి విడిచిపెడుతుంది వద్దు మిస్టర్ సింగ్ నువ్వు పెళ్లి చేసుకోవద్దు మీకు ఆ చింత కర్లే సార్ వారిది ఆడవాళ్ళని ప్రేమించే తత్వమే కాదు సార్ మీరు ఇక్కడ ఎలాంటి కింద పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు రండి రండి అమ్మా అయ్యా చూసారా ఎలాగా మిస్టేక్ వచ్చేస్తుందో రండి సార్ ఏయ్ ఏమేవ్
వీరు కొత్తగా మా హాస్పిటల్కి వచ్చారు, డాక్టర్ సింగర్. మా ఇద్దరికి భోజనం దర్జాగా వడ్డించారు. అదే భోజనం వడ్డించారు. అది సరే కానీ నువ్వురా కూర్చోండి డాక్టర్ గారు. ఏమిటి అసలు నీ సంగతి ఏమిటి చెప్పు. సంగతి ఏమిటి? రాత్రి వచ్చిన పెళ్లి ఎవరు, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? కోళ్ళు తోమంటే కోట్ల తొంగదా, నీకెందుకు పోయి అనవడించు. అదే పనికి రాదు, మొదట అదేదో తేలాలి. ఇదో నీ తమాషా. నిమ్మదే తుఫాన్లా ఏమిటి కేకలు, బయట పెద్ద మనిషి ఉన్నాడు. ఉంటే నాకేం భయం, పదా ఆ పెద్ద మనిషి ఉన్నాడు. పెద్ద మనిషి చెప్తుంటే అజో. ఏం బాబు, మీరు పెద్ద మనుషులు కదా, మీరే చెప్పండి. ఇతను నా భర్త, నేను ఈయన భార్య. ఇలాంటి సంసారం ఇలాంటి పనులు చేయదా? నేను కాదంటేగా, నువ్వు నా భర్త భార్య కాదంటేగా. ఏం చేశాడు? ఏం చేశాడా? అర్ధరాత్రి అప్పుడు ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టి తెల్లారేటప్పటికి గుప్చుప్ దిగుబెట్టి వచ్చాడు. నేలున్నాయి తలకాయ మీద, సంసారం చేయవలసిన పనేనా ఇది? పాపం ఏదో ఆపదలు వచ్చింటుంది కావచ్చు. అంతేనండి అంతే. అవునవును, అలాగే సర్దుకు వస్తుంటారు మీ మగాలంతా. నాకు తెలియదు. మీ అక్క ఎక్కడ ఉంది, ఏదని చెప్పు. నాకేం తెలుసండి, అయినా బాబీ వరుస లేకుండా ఏమిటండి అన్యాయం? నార్మోయ్, మీ అక్క మాత్రం ఏం చేసింది? నన్ను కాదని వాడి పెళ్లి చేసుకోలేదు. అన్యాయంగా ఆమె నింద పాలవడం మంచిదా? నా మాట విన్నేసం చెప్పేయండి. భార్య భర్తలు విడదీయటం పాపం అండి. ఎవరు విడదీశారే? మీ అక్క నేను చేపట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చానా? ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఏమైనా లోకం ఏమనుకుంటుంది ఆలోచించండి. ఏమనుకున్నా సరే ఈ కుమారి శతకం నా దగ్గర వదిలించు. మీ అక్క నాకు చేసిన అవమానాన్ని మర్చిపోతాను అనుకున్నామే, చూస్తా. గణేష్ ఎవరు? గణేష్ ఉన్నారు బాబు. అవసరం అయితే ఆపరేషన్ చేద్దాం సార్. దర్శనం చేసి పంపించు మెదవేలు డాక్టర్ రామ్మా. కంపౌండర్ ఉండాలయ్యా. గోపాల, నేను ఇక్కడ ఉన్నా సంగతి ఎలాగన్నా సరళత చెప్పాలి. ఓ, ఒక్క క్షణం చెప్పేస్తాను. మీరు నిమ్మదిగా ఉండండి, ఒకే వచ్చిన ఫోనాలు చేస్తాను. దాంతసేపు అయి మంచి నేను అడిగాను. నేను చచ్చానో బతకానో గొంతు కట్టమడింది, ఏం అక్కర్లేదు. మీరు చచ్చిన తాను చూస్తాను. ఏమే వాళ్ళ అక్కడ మంచి ఇంత చెప్పడం తెచ్చుకోగానే అడిగారు. ఇంకెళ్ళి అమ్మ వాళ్ళ కాటి నమ్మ చచ్చిపోయానే అమ్మా. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మయ్యో పోయింది. ముందుకు రావే ఎలా నడవనే మీద రెండు అమ్మా. ఇంకెక్కడ మంత్రం ఎంత దూరం నడిపిస్తావే అమ్మా. నువ్వు చచ్చిపోవడానికే వచ్చింది ఇప్పుడు, ఇది నా ప్రాణం తీసేసింది అమ్మా. తిట్టబోకురా నరుడా, నువ్వు తిట్టిన తిట్టులే చుట్టి చుట్టి నిన్ను బెడిసి కొట్టురా నరుడా. ఓ నరుడా, వా నరుడా, గీ నరుడా. అయ్యో స్వామి స్వామి, మా అత్తయ్య జారి పడ్డది. త్వరగా వెళ్ళి డాక్టర్ తీసుకురండి స్వామి, ఇంట్లో ఎవరు లేరు. అయ్యో పాపం, అలాగా? అలాగేనమ్మా, గోపాలుడు నన్ను అందుకే పంపించాడు. ఇప్పుడే వస్తాను. పోయితే అమ్మా డాక్టర్ కోసం కబురు పంపించారు అత్తయ్య. నేను బతకుండగా వస్తాడా డాక్టర్? అయ్యో కాలు వచ్చేది, అతను చెప్పని చక్కుంటాను. అదుపటి కప్పు తగలడు. అయ్యో అమ్మా, డాక్టర్ సింగర్ వచ్చారు. రండి డాక్టర్ గారు, రండి. పడిపోయారా? నొప్పి ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఏమిటండి అది, అసలే నొప్పిగా ఉందంటుంటే మంచివారే. మరేం పర్వాలేదు, నొప్పి సంగతి తెలియాలిగా. ఎవరో ముట్టున్నారేమిటి? ఇదిగో సన్యాసి గారు, మీరు పావు చేస్తారా నన్ను పావు చేయమంటారా? ఎలానే సరే డాక్టర్ గారు. ఈ మాత్ర ఇవ్వండి, నిద్ర పడుతుంది. ధర్మదేవ ఈ తైలం రాసి కాపడం పెట్టండి, తర్వాత మందు పంపిస్తాను.
టవలు సబ్బు ఇస్తారా? అట్లా డాక్టర్ గారు, మా అత్తగారి కాలు దెబ్బ నా తలకి తగిలినట్టుంది. సబాష్, కోడలంటే ఇలా ఉండాలి. ఎవడని మీరు చేవేస్తారు, మర్యాద మంచి లేకుండా. మరేం పర్వాలేదు, డాక్టర్కి ఆడా మగన్న వ్యత్యాసం లేదు. మీకు లేకపోవచ్చు, కానీ మాకుంటుంది. కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. నువ్వు కూడా దూరంగా పొమ్మంటావా సరళ? పోల్చేవా సరళ? నేని లలిత అక్క, ఏమిటి వేషం? ఈ వేషంతోనే డాక్టర్ దగ్గర ఉంటున్నాను. నా తొందరపాటే ఇంతకొచ్చిందని గుర్తించాను. చాలా సంతోషం అక్క. ఈ సంగతి అమ్మకు తెలుసా? తెలియదు, ఎవరికి చెప్పుకో. నేను ఇక్కడ ఇలా పాడుంటే ఏమిటి అని కుసుకోసలు అయ్యో. గుర్తించావమ్మా అక్కను? ఒకే డ్యూషన్ రండి. వస్తాను సార్. చచ్చిపోయాను అమ్మ, నమ్మదే అమ్మా. ఇది ఆయనో అమ్మో, నమ్మదే అని చదువుతుంటే. ఏంటమ్మా, ఏమైంది? అయ్యో, బల మీద నుంచి పడిపోయారండి. చూసావా ఎంత తేలిక చెప్పేసిందో పడిపోయారని. కాలు మెచ్చి మూల కూర్చోబెట్టిందిరా నాయన, మక్కి మక్క తవిరిపోయింది. డాక్టర్ గారు వచ్చి మందు ఇచ్చిండారు, మళ్ళీ రేపు వచ్చి అన్నాడు. అన్నాడు అనడు. ఆ డాక్టర్ ఏమో నా రోగం చూస్తాడు. నీ పిల్లమేమో ఆ డాక్టర్ నే చూస్తుంది. వాడు పోయిదాక నా తల. ఎవరో సింగట్, ఆ స్వామిగారే తీసుకొచ్చారు. ఎవరైనా అంత కుసుకొస్తాడు పాప చుట్టంలాగా. చుట్టం గిట్టం ఎగర కొడతాను. మీరెంత చెప్పినా ఆమె తప్పు చేసి ఉండదని తోస్తుంది కదూ. అదే దానిలో ఉన్న తమాషా. తమాషాయి, మనం చదువుతున్నాం కదూ. ఒక్కొక్క కేసులో అన్ని సాక్ష్యాలు వస్తాయి. ద్రోహిని నిర్ణయం చేసేస్తారు, ఉరిశిక్ష వేసేస్తారు. ఇంతలో ఎక్కడో ఏదో బయటపడుతుంది, నిర్దోషం రుజువు అవుతుంది. అలాగే సింగ్ సార్, ఒక్క పని చేయాలి. ఏమిటండి? నువ్విక్కడ ఉండాలంటే ఆ లలిత సంగతి ఏ రూపంలోనే ఎత్తకూడదు. ఏ సంగతి నేను మర్చిపోవాలని ప్రయత్నిస్తానో దాన్ని నువ్వు గుచ్చి గుచ్చి ఎత్తున్నావు. ఆ ప్రశ్నల సంగతి మళ్ళీ అది. ఐ ఎమ్ సారీ సార్, ఏదో తెలియకన్నాను, నన్ను క్షమించండి. పర్వాలేదు సి. ఏమండి, సినిమాకు వెడదామా? సరే పద. కొట్టేసుకోండి. అదొద్దండి, ఆ కోటేసుకోండి. ఇదే ఇదే లలిత. అదొద్దు లక్ష్మి. నమస్కారం బాబు. రెండు దినాల నుంచి జ్వరంగా ఉంది బాబు. దయ ఉంచి తన తనిఖీ చేసి తన చేత ముందిప్పించండి బాబు. తమ పురుగు ఉంటుంది బాబు. డాక్టర్ సింగ్, మీరే చూడండి డాక్టర్. పర్వాలేదు. కూర్చోండి సార్. మంచి పనకరమే. డబ్బును ఎలా పడ్డానో తెలుసా? కాస్తలో తప్పింది కానీ తల పగిలిపోవాల్సిందే అంటావు. దేవుడు లేడు, నేను ఎవరికి ఏమన్నా ఏం పాపం చేశారని నా తల పగులుతుంది. మరి నువ్వెందుకు పడ్డానంటావు? కర్మం కాలి. మరి ఆ పిల్లలేదు, పొద్దున్నే తను పాడు ముఖం చూశాను.
రోజు నేను లేవగానే అమ్మాయి ముఖమే చూస్తుంటాను, నాకు ఇప్పుడు ఏమీ కాలేదే. మన ముఖం మాత్రం మంచిదే ఏంటి, అచ్చు దాని ముఖం లాడిదే. వెళ్ళు సదరంగా నాటి కాలేదు. వెళ్ళు. నమస్కారం అండి. రండి డాక్టర్ గారు. ఏమమ్మా నొప్పి ఎలా ఉంది, రాత్రి నిద్ర పట్టిందా? లేదు. కాలు కదపండి. ఇంకా నొప్పి తగ్గలేదా? ఏమ్మా రాత్రి కాపడం పెట్టావా? పెట్టానండి, ఇప్పుడు కూడా నీళ్లు కాసించాను కాపడానికి. అయితే సరే, నేను ఒక మందు రాసిస్తాను, తక్షణం వెళ్ళి తీసుకురండి. అలాగే. త్వరగా. ఇప్పుడు రాను. ఈ ఇంజక్షన్తో నొప్పి అంతా తగ్గిపోతుంది. అమ్మ నాయన సోది మందే నాకొద్దు. అమ్మో ఏదమ్మాయి, వేడి నీళ్ళు తీసుకురా, సూదులు కడగాలి. అయ్యోయోమ్మా పాపం ఏమైనా దారిలోకి వచ్చాడక్క, ఏమీ ప్రయోజనం లేదు సరళ. ఆయన విపరీతమైన అనుమానంతో ఉన్నాడు. ఇది పోగొట్టగలవాడు గిరి ఒక్కడి. అలా చెప్పమని నన్ను రోజు ప్రాణం తీస్తున్నారు. అతను నిజం చెప్పడం నాకు తెలుసు, చెల్లరు నిజం చెప్పించలేదు. అమ్మ నన్ను గుళ్ళు నెక్కనివ్వదు. భర్త తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని కూర్చున్నారు. నేను ఇక ఎవరి కోసం జీవించాను? ఇంకా ఎన్నాళ్ళు ఈ వేషంతో ఉండరు సరళ. ఎన్నయ్యో గొయ్యి చాలు చాలు, ఈ నీళ్లు పారగోసేయండి. అరే సమయానికి వచ్చేసరే, రండి రండి. సాయంకాలం నొప్పి తగ్గిపోతుంది రండి. వస్తాను. ఓ విటమిన్ డి. కాంపౌండర్. ఓ మీరా, ఏం ఎలా వచ్చారు? లలిత ఇంట్లో ఉందా? ఏమన్నారు? లలిత ఇంట్లో ఉందా అని. ఓహో లలిత కోసమా? పాపం మూడు రోజులైందట కనబడి, ఏమైందో ఏమో. పాపం ఆ అమ్మాయికి అలాంటి పాట్ల ఏ చండాలుడు కానీ పచ్చని కాపురంలో చెచ్చు పెట్టాడు. మనిషిని కూడా అలాంటి పనిచేస్తాడు, వాడేం బాగుపడతాడులే, పురుగులు పట్టిపోతాడు. గడ్డి తిని పశువు కూడా అలాంటి పని చేయదే మనిషి చేస్తాడా? వాడన్నా కంటపడతానా? ఒకే డోసులో ఫణా టై ఫణా. లేని వాడి గురించి తిట్టుకుంటే ఎలా పని చెప్పు. ఉన్న విధాలకైనా బుద్ధి వస్తుందని. ఏమిటో పేలుతున్నావు? ఎక్కడుందో చెప్పు. చెయ్యడం చెప్పు. ఎక్కడ దాచావు? మన రాత్రి నువ్వు దగ్గర వచ్చిందో చెప్పు. అగేసను చెప్పు. చూడండి డాక్టర్ గారు భార్య ఎద్ర చదువుతున్నాడు, నాకు తెలియదంటే మీరు మీద దుగ్గుతాడు. పెద్ద మొగాడు వచ్చాడు పెద్ద మనుషులు అవునావు మరి ఎదురుగా వెళ్ళిపోయి కానీ ఉంటే నీకు పిండి చూపిస్తుంది. పెద్దది పడేవాడవయ్యా, ఒక దెబ్బనే లేకుండా సోగ్గా వచ్చి కూర్చున్నావు ఆ సోఫాలను. వాడేసేటి దెబ్బ మేము వేయడానికి వెళ్ళి పడిదే, ఉన్న పిండి ఎంత పాడు చేసి పెద్దది చేసేది. ఎలా కంపౌండర్ ఎక్కడ గుర్తిస్తాడేమోనని భయం వేసింది. గుర్తించడమా? వాడు పిచ్చులో వాడు ఉంటేనే
మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి అమ్మా. అయ్యా నాకే పొరపాటు వచ్చేస్తుంది. ఆ మూలగుసగుసలు ఈ మూలగుసగుసలు అక్కగా నువ్వు ఆకు ఎక్కువే చదివో పెట్టు సరమా పుట్టు సరమా అని చెరగా అడుగో ఉన్నాడు చేతవాత గంట అద్దమ్మా. ఏమిటి నీ కోల? నన్నే కోలంటున్నావుట్రా? ఒరే ఎందుకురా పెళ్ళా నలుపులో పెట్టుకోవాలి బ్రతుకు. వాకుండా పడుండు. అవునులే ఏమండి డాక్టర్తో చెప్పరు? ఎవరు చెప్పేది? లేదు చెప్పి తీరాలి. డాక్టర్తో నిజం చెప్పేయండి, మా అక్క కాపురం నిలబడేట్టు చేయండి. ఏమంటారు చెప్పండి. అలాగే సార్. పాపం ఒక చోట ఫలితం ఒక చోట తగునానికి ఆట. పాప నరుంగని పరోపకారిని బాధలకే బలి చేయుదు, బాధలకే బలి చేయుదు. డకల పోతానంటే లోకమూరు కొనునా, లోకమూరు కొనునా. ధర్మందే తలగాతునందురది తొట్టిపోవునా ఎప్పుడైనా. ధర్మందే తలగాతునందురది తొట్టిపోవునా ఎప్పుడైనా. కర్మ ఫలమును తనుపలుపక గడచిపోదురా ఎవరైనా, గడచిపోదురా ఎవరైనా. తగునానికి ఆట వీణి క్రికెట్ తీసుకొచ్చారు కాకుండా వ్యక్తి చేయండి. చూస్తానే సార్, ఆలోచించే ప్రమాదం సార్. ఆ ప్రమాదం ఇక్కడ జరగడానికి వీల్లేదు సార్. మిస్టర్ సింగ్ నీకు తెలియదు, పంపించండి. కౌంటర్కి వీల్లేదు. మన డ్యూటీ మనం చేద్దాం డాక్టర్. మన డ్యూటీస్ కౌంటర్ చూసేయండి, పంపించేయండి. మీరు చేయకపోతే నేను చేస్తాను డాక్టర్. డాక్టర్ ప్రమాదంలో ఉన్నారని కాపాడడం డాక్టర్ల డ్యూటీ. ఏమైనా సరే వచ్చేదానికి వీల్లేదు డాక్టర్. ఎవరికైనా అనిపిస్తుంది చేయండి సార్. నర్స్ డాక్టర్ స్పీకింగ్. గుండు దూసుకుపోయిందా? అయితే ప్రమాదం లేదన్నమాట. సరే థ్యాంక్స్. మీరు చాలా అదృష్టవంతులండి. అమ్మాయిని ఇప్పుడు తీసుకువెళ్ళండి, తిరిగి మేము పిలిపించినప్పుడు తీసుకురండి. అలాగేనండి. ఇక్కడ సంతకం చేయండి.
సార్. అమ్మా డాక్టర్, రెండు గాయాలు బలంగా తగిలాయి. వాడే నా జీవితం ధ్వంసం చేశాడు. ఎంతో ఆనందంగా ఉండే నా బ్రతుకు ఎడాలి పాలు చేశాడు చండాలుడు. అయ్యో నాయన, ఇది బాబు మీకు నమస్కారం పెడతాను. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు చెప్పండి అయ్యా. అయ్యా ఎలా ఉన్నారు చెప్పండి అయ్యా. అయ్యా కోరలు నరసి చేశారని నేను ఏడుచుకుంటే అయిపోతుంది. ఎందుక కన్నావుగా కూతుల్ని మేము కర్మం కాల్ చేసుకున్నాం. నాయన చూపించు బాబు ఎక్కడ. అలాగే నాయన, ఒక కూతురు అలాగా మరో కూతురు ఇలాగా ఇద్దరు ఇద్దరే. ఇప్పుడే ఏం రామయ్యా? రండమ్మా గిరిబాబు గారిని చూచొద్దాం. డాక్టర్ సరళం నరసింహన్ సార్. అవును, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. పదండి తెలుసుకుందా. ఏమైంది? ఏమీ కాలేదు బాబు, జామీన్ మీద తీసుకొచ్చాను. గిరి రామ ఉన్నాడు. పదండి. ఏం పర్వాలేదమ్మా, విచారించకండి. డాక్టర్ గారి దయవల్ల గండం గడిచింది. నాకు పచ్చి పిచ్చి పెట్టావు. నేను కాదు సరళ, నేను కాదు. అదిగో ఆ సింగ్. నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? అమ్మాయి సింగ్. చూసారా చూసారా, దీన్ని సిగ్గుమందుతాం. ఇంటి దగ్గర గుసగుసాడు చాలదు కాకపోదు. అయ్యో ఇంతమంది ఇక్కడ ఉన్నామని సిగ్గు విడియం కానీ మొగుడు అమ్మాయి పదాలు విచారం కానీ దీనికి ఏమైనా ఉందా? దీన్ని దీన్ని అక్కేనమ్మా, ఇన్నాళ్ళు డాక్టర్ దగ్గర ఉంది. ఇలా బాబా నా దగ్గర ఉంటే నీ సదాలను తీర్చుకుంటున్నావు. గెటం బాబా ఇంటికి. బాబా నా మాట విను, ఆయన లేవని. నా ఆశల్ని నాశనం చేసింది చాలని కాదు, నన్ను ప్రపంచానికి దిచ్చి మమ్మల్ని చేసి చూపిస్తావు. ఏమండి లేవండి, నిజం చెప్పండి. నీ సరసుడనేగా నీ వద్దుంటే ఆపరేషన్ చేశావు. నా వేలుతో నాకేనే పడవాలని చూస్తావు. బాబా గెటౌట్. ఈ రక్తం లేని చండాలిది పచ్చి దాని నీ మగ చూసింది పాప. బాబా దయచేసి నా మాట విను, నేను చెప్పేది వినండి. పేషెంట్ని రక్షించడం డాక్టర్ డ్యూటీ. అది మర్చిపోయిన డాక్టర్లకు జ్ఞాపకం చేయడు మా డ్యూటీ సార్. అవన్నీ నాకు అనవసరం. అవును నీకన్నీ అనవసరమే. ధర్మ న్యాయం సత్యం ఇవేమీ నీకు అక్కర్లేదు. అందుకనే మా అక్కను జారిని అన్నా. చెడ్డ ఉద్దేశంతో వచ్చిన వాడిని కొట్టి పంపించింది జారినేనా? ఆలోచన పాలోచన లేకుండా ఇల్లు వెళ్ళగొట్టిన నువ్వు మతిమాలినట్టున్నావని తెలుసుకొని తన అభిమానాలన్నీ చంపుకొని నీకు సేవ చేయడానికి రావడం జాలని పనేనా? డాక్టర్ నిన్ను పట్టుకున్న అనుమాన పిశాచం వదలకుండా ఉండడం చూసి నిస్పృహతో నిస్సహాయంతో ఏదో సాహసానికి సిద్ధపడటం జాలని పనేనా? అలాంటి ప్రేమమూర్తిని కట్టుకున్న దాన్ని జాలని అనేశాం. ఆడవారి హృదయం తెలుసుకోవడానికి ఎంతటి వారు కావాలి? డాక్టర్ నువ్వనుకున్నట్టు మాకి చిన్న బుద్ధిగంధం కాదు. త్రికరణ శుద్ధిగా నిన్నే ప్రేమించింది. ఆమెలో ఎలాంటి కళంకము లేదు. ఏమండి ఏమండి, జరిగింది ఏమిటో చెప్పండి. తప్పేదో చెప్పండి. చాలే నీ ఏడుపు. మీ అక్క ఎంత చెప్పుతానో అంత బాధపడతాడు. నోర్మి రాక్షసి, నీ నుంచే వీడిట్లా తయారయ్యాడు.
చెప్పండి, మా అక్క నిర్దోషం చెప్పండి, మా అక్క నిర్దోషం చెప్పండి. సరళను చంపటానికి నేను పిస్తోలు పేల్చాను, అది తన మీద వేసుకుంది. సరళ, ఏమైంది సరళ? జామీని మీద విడిచిపెట్టారండి. ఇప్పుడు ఎలా ఉందండి? సరళ, సరళ, నా తప్పు ఒప్పుకుని లలిత నిర్దోషని డాక్టర్తో చెప్పి క్షమాపణ కోరడానికి వస్తున్నాను. కారు కింద పట్టా అబ్బా. సరళ, ఇది దేవుడు చేసిన శిక్ష, శిక్ష సరళ. సరళ, నన్ను డాక్టర్ మూర్తి దగ్గరికి త్వరగా తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లోనే ఉన్నారండి. ఇదిగో డాక్టర్ గారు ఇక్కడ. ఎక్కడ డాక్టర్? డాక్టర్ మూర్తి ఎక్కడ? డాక్టర్, డాక్టర్ కదకండి. పర్వాలేదు సరళ, పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ యాతన మాత్రం భరించలేను. నన్ను నిజం చెప్పలేమండి, నిజం చెప్పలేమండి. డాక్టర్, 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 నన్ను క్షమించు డాక్టర్, నన్ను క్షమించు. నేను మీకు మహాపరాధం చేశాను, తీరని ద్రోహం చేశాను డాక్టర్. లలిత, లలిత నిర్దోషి డాక్టర్. ఆమె శీలంలో ఎటువంటి కలయికము లేదు. ఆమె మహాపతివ్రత డాక్టర్. లలిత కాదు, కాదు, ఆమె మా తల్లి. ఆ మా తల్లికి నేను చేసే ద్రోహానికి ఇందులో ఫలితం గిరి. ఇద్దరూ కలిసి లలితను ధ్వంసం చేయాలని చూశారు. అటువంటి లలిత డాక్టర్ దగ్గర సింగ్ అనే పేరుతో బానిసగా పనిచేసింది, నీకు ప్రాణదానం చేసింది. అవును, నిన్ను రక్షించింది లలిత. మా వదిలేది, మా తల్లి ఏది? ఆ తల్లి పాదాల మీద పడతాను, నన్ను తీసుకెళ్ళండి. నన్ను వదలండి లలిత, తప్పు చేసింది నేను.
నన్ను క్షమించలేత. మీ స్వభావం గుర్తించలేకపోయాను. నిష్కారణంగా మిమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచాను. ద్రోహిణి నేను, నేనే లలిత ద్రోహిణి. క్షమించలే, క్షమించండి. అసలు ద్రోహిణి నేను. వదినా, వదినా, నీకు ద్రోహం తలపెట్టినందుకు నన్ను క్షమించదినా. ఇదిగో దేవుడు నాకు చేసిన శిక్ష. ఇంతకంటే ప్రాయశ్చిత్తం ఇంకేం కావాలి నాకు? నేను ఇంకా చావకుండా బ్రతుకున్నానంటే నీ చెల్లెలు సరళ మంగళసూత్రమైనవి కానీ మరొకటి కాదు. శిశలైన మాత సరళమ్మ మన పాలిటికి ఒక భాగ్యదేవత. చిక్కు సమస్య వచ్చినప్పుడల్లా చక్కెర వడ్డేస్తుంది. ఒక్క డోసు మందైనా ఉపయోగించకుండా మూడు కుటుంబాల కష్టాలు ఫణాలు చేసింది మీ చిన్న కూతురు సరళమ్మ. లేవండి, లేవండి, ఇళ్ళకి పోదాం. లేవండి అమ్మా, లేవండి, నడవండి. సంతోషం. బ్రహ్మానందం దాకా